వయసులో బిగ్ బాస్ ఎందుకు రావాలనిపించింది మీరు? ఏంటి బ్రో అంత మాట అన్నారు? శివాజీ గారిని తేజగడ బిజ్జల దేవ అన్నాడు, ఆయనతో ఉంటాను నా మాట ఎట్లా అంటాడని చెప్పి చాలా మంది అంటున్నారు. అసలు అక్కడ జరిగింది నేను ఒకసారి చెబుతా. ఫస్ట్ చెప్పు, శివాజీ గారు నేను వాకింగ్ చేస్తూ తిరుగుతున్నప్పుడు చెయ్యి ఇట్టు పెట్టుకుని, ఒరే ఇట్టు పెట్టుకుని ఎట్ట తిరగలరా ఏమ, నాకు చాలా నామోషిగా ఉంది. అనా ఏముందన్నా ఏమ బాహుబలిలో బిజ్జల దేవులు ఎక్కున్నావు, ఆయన మన సినిమా అంతా కనపడ్డాడు, నువ్వు కనపడతానికి ఏమైంది అంటే, ఒరే అంతేనంట నా కొడుకు అని అన్నా ఆయన డైలాగ్ అలా మీతో పన్నీలో వచ్చిన కన్వర్జేషన్లో వచ్చిన కన్వర్జేషన్ బిజ్జల దేవ అది. నాతో సరదాగా ఉంటే, నేను సరదాగా ఉంటే ఓర్చుకుంటేనే నేను ఎవరితో సరదాగా ఉంటా అంటే వాడు నన్ను ట్రీట్ చేస్తుంటాడు, అది నిజమే. మేము ఒప్పుకుంటాం ఎందుకంటే వాడు నన్ను ట్రీట్ చేస్తేనే నేను వాడిని ఏమైనా అనగలిగేది. నా చెయ్యి బాబోతే నన్ను చాలా బాగా చూసుకున్నాడు, అన్నం కలిపి పెట్టేవాడు. వాస్తవంగా నాకు ఇంజక్షన్ చేసినప్పుడు తేజ నడిచి జనరల్ ఎవడని అమ్మా అని అరుపుతాడు. ఏంట్రా ఇది? చికెన్ దోసే. నంచుకోవాలి దాంట్లో చికెన్ కర్రీ నంచుకోవాలి. ఫుడ్ చాలా వెరైటీగా ఉంది రా, నేను తినలా ఇంత ఇలాంటి ఫుడ్ తినలా, బాగుంది. అబ్బా శివాజీ గారు ఎన్నో దేశాలు తిరిగి వచ్చారు, ఆయన తినడం ఫుడ్ ఇక్కడ తినిపిస్తున్నారు. హిందీలో గుడ్ క్వాలిటీ మీకు నచ్చింది? తను ఎక్కువ మాట్లాడటం కన్నా వింటాడు. బ్యాడ్ క్వాలిటీ ఏంటంటే ఇంట్రా ఒట్టవాడు. అలాగే రిక్కీ, వాళ్ళు ఏ బ్యాడ్ క్వాలిటీస్ లేవు, అందరితో కలిసిపోతాడు, బతక నేర్చున్నాడు. ఇప్పుడు దాకా తిన్న ఐటమ్స్ మీకు ఏ ఐటమ్ నచ్చింది చెప్పండి? మ్యాంగో మటన్, చికెన్ సూపు, నేతి వంకాయ, నేతి వంకాయ, పొడి వంకాయ, సూపర్ ఉంది. ఇది నేను రొయ్యలు సొరపిడుపు నేను తిన్నాను, అన్న తినలా ఆడబిడ్డ రతిగా అన్నీ ఉన్నాయి, అల్లుడు శని ఉంది. పూజ గురించి పాపం పెద్దగా ఎక్కువ రోజు లేదు బిడ్డ, పాపం మరి అన్యాయంగా పంపించాడు ఒకడు, ఎవరి కర్మ ఎప్పుడు కలిద్దో తెలియదు. అందుకే 9 వారంలో వచ్చేసేటప్పుడు ఇంటికి అసలు లేకుండా నైని అన్యాయం అయ్యా. ఆ పిల్లలు బయటికి పోవడం మాత్రం బిగ్ బాస్ ఆటకి, దానికి కూడా పనికి మనలోడి ఉన్నాడు. అందరూ వాడు కూడా చేసాడు, వాడు ప్రశాంత్ గారు కూడా ఉన్నాడు, మెయిన్ అస్త్రం వేరే వాడు ఉన్నాడు. సేపు మనం టేస్ట్ తేజ గారి ఛానల్ చూడాలా? నా ఛానల్ చూడవా? నీకు ఛానల్ ఉన్నానా? పెట్టారంట మా అబ్బాయిలు, నాకు తెలియదు. అవునా? ఏం ఛానల్ సార్ చెప్పు, నేను కింద డిస్క్రిప్షన్ లో మెన్షన్ చేస్తాను. అన్న ఛానల్ కూడా యాక్టర్ శివాజీ కాదు, రిక్కీ గారు మెసేజ్ పెట్టి తేజ అన్న చెప్పింది కూడా. వీడియోలో మన ఛానల్ గురించి చెప్పమన్నా, నా లింక్ బయోలో పెట్టమని. సూపర్ రా రిక్కీ, దాన్ని ఫిక్స్ రా. మెమరబుల్ మూమెంట్ అన్న, బిగ్ బాస్ హౌస్ లో ఇది జరగకుండా ఉంటే బాగుండేది అని అనుకున్నది ఏంటి? ముఖస్థుతి కాదు, తేజ గారు వెళ్ళిపోయినాక 2 రోజుల వరకు నేను మర్చిపోలేకపోయాను. వాడేంటో నాకు తెలుసు, నన్ను అది కాకుండా వాడు అప్పటికి వాడి మీద నాకు ఎలా ఉందంటే వాళ్ళ అమ్మలాగా ట్రీట్ చేశాడు, ఒక అమ్మలాగా ట్రీట్ చేశాడు నన్ను. నాకు అన్నం పెట్టడము, నాకు బట్టలు మార్చడము చాలా. సో ఆ 2 మూమెంట్స్ నాకు చాలా బరువైన మూమెంట్స్. ఆ హౌస్లో కొంగునాడు బొంగు చికెన్ తిన్నంత ఆనందంగా ఉంది, నిజంగా చెప్తున్నా చాలా బాగుంది. అంటే వీళ్ళు ఏదో వీడియో చేయమన్నారని కాదు, కానీ చాలా బాగుంది, కొత్తగా ఉంది రుచి. మీకు నిజంగా రాజకీయాల్లోకి వెళ్ళి ఇలా ఏదన్నా పోటీ చేసి ఆ రకంగా సర్వీస్ చేయాలని చెప్పి మీ మైండ్లో ఏమన్నా ఉందా? నేను ప్రజల కోసం, ప్రజల అవసరాలు వచ్చినప్పుడు, ప్రజలకు శివాజీ అవసరం వచ్చినప్పుడు. శివాజీ గారికి మంచి పేరు వచ్చింది, నెక్స్ట్ అప్కమింగ్ ఏపీలో పోటీ చేస్తున్నారని చెప్పి చాలా చోట్ల నేను విన్నాను. చాలా బాగుంటాయి. మీకు ప్రతి వారం ఆర్టిస్టులు తీసుకొస్తున్నాడు, చాలా బ్రహ్మాండంగా కొత్త కొత్త రుచులన్నీ మీకు పరిచయం చేస్తున్నాడు. సో టేస్టీ తేజ ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే యాక్టర్ శివాజీ ఛానల్. హాయ్, హలో, వెల్కమ్ టు టేస్టీ తేజ. ఫస్ట్ ఆఫ్ ఆల్ అన్న, వెల్కమ్ టు టేస్టీ తేజ, థ్యాంక్ యూ సో మచ్ పిలవగానే మా టేస్టీ తేజాకి వచ్చి ఆసమ్ ఫుడ్ ని టేస్ట్ చేద్దామని వచ్చావు. థ్యాంక్ యూ కొంగునాడు, రెస్టారెంట్ రెస్టారెంట్ పిలిచారు మీరు, చాలా థ్యాంక్స్ తేజ. అండ్ ఇప్పుడు ఈ రోజు మనం బిగ్ బాస్ హౌస్ లో ఏమేమి ఐటమ్స్ అయితే మిస్ అయినాయి ఐటమ్స్ అన్ని తీసుకొచ్చి ఇక్కడ మట్టిస్తా. దాన్న ప్లేట్ పెట్టే ముందు, ఇప్పుడు దాకా బిగ్ బాస్ హౌస్ నుండి మీరు వచ్చిన తర్వాత మీరు, ఐ మీన్, నిన్న ఒక లైవ్ చేశారు, లైవ్ తో మొత్తం ఇంటరాక్ట్ అయిపోయారు, కానీ నాకు మైండ్ లో కొన్ని క్వశ్చన్స్ ఉన్నాయి ఇంకా. చెప్పా. మ్యాంగో మటన్ ఓన్లీ శివాజీ అన్న చికెన్ మటన్ గట్టి తింటాడు, అందుకని మొత్తం ఓన్లీ మటన్ అండ్ చికెన్ ఐటమ్స్ తెప్పిస్తున్నాము. ఇదేనన్నా? ఇది తోటకూర చిప్స్. తోటకూర లెవర్ ఫ్రై అంటే ఆయన ఏదో నాన్ వెజ్ ఐటమ్ అని కొనుక్కుని తింటున్నాడు. ఇది వెజ్ అన్న,
ఇందాక తెలియదు అన్నావు నువ్వు. అప్పుడు తెలియదు, ఇప్పుడు తెలుసు కదా. ఇప్పుడు తెలుసు. ఓకే, నా ఫస్ట్ క్వశ్చన్ అబ్బా. సరే, క్వశ్చన్ స్టార్ట్ చేసే ముందు ముందు మీకు వడ్డిస్తా. నా ఫస్ట్ కౌన్స్ పెడతా, స్టార్ట్ చేద్దాం. చెప్పు. లెగ్ పీస్ చెప్పడం కాదు తింటమే. ఆడియన్స్ డౌట్ ఉంటుంది, చెప్పనా? అసలు తేజ రెండోతో వీడియోలు చేస్తుంటారు కదా, ఇంత డబ్బులు వస్తాయా తేజకి ఫుడ్ పెట్టి ఆడియన్స్కి ఆర్టిస్టులు తీసుకొచ్చి ఇంతంత ఆడియోలు ఇంతంత చేస్తున్నారండి? అది ఆడియన్స్ డౌటా నీ డౌటా? రెండు. మనం ఇది కట్ చేయకూడదు. కట్ చేయము. సరే, నువ్వు అడిగిన దానికి నేను ఆన్సర్ చెబుతా, నీ అడిగిన ప్రతిదానికి చెప్పాను. అన్ని చెబుతా. మామూలుగా ఉంది ఈరోజు ఇంటర్వ్యూ, కనిపిస్తా. ఓకే, బేసిక్గా ఈ ఫుడ్ వీడియోస్ అంటే జనరల్గా మనం హోటల్ ప్రమోషన్ టైపే కదన్నా. ఓకే, అక్కడ కూర్చొని వాళ్ళతో మాట్లాడుతూ వాళ్ళ ఫుడ్ ఎలా ఉందో ఇంటరాక్ట్ అవుతాం కదా. ఇప్పుడు మనం ఇక్కడికి వచ్చి ఫుడ్ తింటున్నాం అంటే వాళ్ళకి కూడా అది హ్యాపీయే కదా, వాళ్ళకి ప్రమోషన్. అది నేను అంటాను. అదే నేను అనుకుంది కరెక్ట్ కాదని అడిగా క్వశ్చన్. నేను నువ్వు అనుకుని కదా అంటే. సరే, ఎట్లా కౌజ్ పెట్టా? చాలా బాగుంది. ఫస్ట్ టైం నా లైఫ్లో నిన్న ఫస్ట్ టైం. నేను ఎప్పుడు చికెన్ మటన్ తప్ప వేరే తినను రా, నాకు ఇష్టం ఉండదు. బిగ్ బాస్ హౌస్లో కూడా ఈయన ఆదివారం నాన్ వెజ్ తినండి బాబు, మేమందరం ఆదివారం వండుకుంటాం, పాప మేము తినలే అని చెప్పి ఆయన కూడా మేమే తినేవాళ్ళం, వేరే విషయంలో కానీ లాగేసుకున్నారు కదరా. అలాంటి సోమవారం వండేవాళ్ళు కాదు. ఒక్క నిమిషం, వండుతామన్నా కూడా అరే నాకు వద్దులేరా, రే మీరు తినేయండిరా తినేయండిరా అంటారు. అక్కడ కోసం అందరం లోపల తిట్టుకుంటా ఉంటారు, ఎందుకు మనకి తలకాయ నొప్పి? అదే తిన్నాయి పిల్లలు అనుకుంటారు. సరే, ఫస్ట్ క్వశ్చన్ అన్న, నీ దానికి నువ్వు ఏదో చేసుకుంటున్నావు నడుచుకుంటున్నావు బండి అయిపోతుంది, ఈ వయసులో బిగ్ బాస్ ఎందుకు రావాలనిపించింది మీకు? ఏ వయసు? నేను 70 అన్నట్రా. ఏంటి బ్రో అంత మాట అన్నావు? అసలు మాట్లాడతావు, నీకంటే ఎందులాగా ఉన్నాను నేను. ఇక్కడ వయసు అనేది ఒక నంబర్ రా. బిగ్ బాస్లో నా చెయ్యి బాగపోతే ఇంకా ఎన్ని గేమ్స్ చూసేవాళ్ళు మీరు చెయ్యి బాగుంటుంటే. అన్న ఓకే, మనం పాజిటివ్ ఎంత మాట్లాడుకుందాం, నీటి కూడా మాట్లాడుకుందాం. ఓకేనా? ఇప్పుడు బిగ్ బాస్లో చెయ్యి బాగాలేదు అని అన్నారు కాబట్టి నాకు వచ్చిన చెయ్యి దెబ్బతగిలింది, బాగాలేదు కాదు. అదే అన్న, దెబ్బతగిలింది మేము అందరం చూసాము చేసాము. చెయ్యి దెబ్బతగిలి అన్ని రోజులు గేమ్లు ఆడకుండా ఉన్నాడు కాబట్టి. ఎన్ని రోజులు ఆడలేదు? ఓ 4 వారాలు 5 వారాలు తీసుకో. 3 వారాలు సరే వేసుకో. ఆ 3 వారాలు గేమ్స్ ఆడలా శివాజీ గారు? ఆ గేమ్స్ ఆడడం పోగా అయ్యో పెద్ద ఆయన పాపం దెబ్బ తగిలిందే ఎందుకులే ఆయన లాగడం అని చెప్పి ఆ దెబ్బతో ఆ సానుభూతితో నీకు ఓట్లు వేసారని చాలా మంది అంటున్నారు. దానికి మీ ఆన్సర్ ఏంటి? దెబ్బ తగిలిన తర్వాతనే నేను క్యాప్టెన్ అయ్యా గేమ్ గెలిచి. ఏం గేమ్? అర్థమైందా? అదే 11వ వారంలో అయ్యో నేను ఉండేదాకా నువ్వు చెప్పినావా? ఎందుకంటే నేను పోటీ ఇచ్చాను నీకు గట్టిగా. ఏంటి కామెడీయా? 9వ వారంలో వెళ్ళిపోయావు. వెళ్ళిపోవాలా? పంపించావు, మాట్లాడదాం దాని గురించి కూడా మాట్లాడదాం. చెప్పా, బిగ్ బాస్లో ఏం ఒలింపిక్స్ గేమ్స్ ఉండవు? ఒలింపిక్స్ గేమ్స్ ఏమి ఉండవు, ఒలింపిక్స్లో ఆడే గేమ్స్ అయితే ఉండవు. ఇక్కడ ఎవడు సి చాలా మందికి ఏంటంటే టీవీ ఛానల్స్ గేమ్స్ ఆడి వచ్చిన వాళ్ళు చాలా మంది ఉన్నారు అక్కడ. అవును, అది పెద్ద మ్యాటర్ అని నేను అనుకోలే. బిగ్ బాస్ గేమ్స్ అనేది 20% అవును, మిగతా 80% వేరే గేమ్ ఉంటుంది. ఇది నేను చెప్పాలనుకుంటున్నాను. ఎవడవుతా నువ్వు గేమ్స్ ఏమి ఆడలేదు అంటారేమో నన్ను వాళ్ళకి తెలియకల అనుకుంటా. అది అది చెప్పండి, దాని ఆన్సర్ కాదు. సో ఇక్కడ నాట్ ఓన్లీ ఫిజికల్ గేమ్, అది అదే నేను చెప్పాల్సింది. బిగ్ బాస్ అనేది జస్ట్ గేమ్స్ అనేది సరదా ఫన్నీ గేమ్స్ అనేది ఇట్స్ నాట్ ఎ బిగ్ డీల్. ఎవరైనా ఆడగలరు, ఆడాం కాబట్టి హౌస్ మేట్ అయ్యాం, క్యాప్టెన్ అయ్యాం, ఓట్ అప్పీలు అడిగాం, ఇవన్నీ గేమ్స్ గెలుస్తూనే వస్తాయి. అలాగని ఉన్న 20 మంది కంటెస్టెంట్లు రోజు గెలవలేరు, ఆడు ఉండేది 15 వారాలు, వారానికి ఒకటే గెలుస్తాడు. 14 వారాలు అంటే 15 వారాలు ఎవడు గెలుస్తాడు? ఆడితే కప్పు, ఆడితే కప్పు. సో కాబట్టి గేమ్స్ ఆడటం లేదని అబ్బా సూపర్ ఇది. ఓకే డన్. చాలా చాలా వరకు రా కంటెస్టెంట్లు కూడా శివాజీ అన్న ఉన్నాడు, గేమ్స్ ఆడటం లేదు, ఏదో ఒలింపిక్స్ దేశానికి ప్రైజ్ మిస్ అవుతుందనే శివాజీ అన్న వెళ్ళిపోతే బాగుండని ఫీలింగ్తో అడిగారని తల అనిపిస్తుంది. ఎవరు కంటెస్టెంట్? ఆడియన్సా? ఆడియన్స్ అయితే ఎప్పుడూ వచ్చేవాళ్ళం కదా బయటికి. అంతే కంటెస్టెంట్ పాపం. అంటే వచ్చిన వీడియోలు చూసి నా రియాక్షన్ ఇది. కొన్ని వీడియోలు చూసుకున్నాం. ఓకే అన్న. సో తేజా అన్న, బిగ్ బాస్ ఇస్ ఆల్ అబౌట్ పర్సన్స్ క్యారెక్టర్. మనిషి జీవితానికి రిలేషన్షిప్స్, ఫ్రెండ్షిప్,
హ్యుమానిటీ, చాలా రకరకాలు మన జీవితంలో మనకి మన మన కళ్ళెదురుగా కనపడే చాలా అంశాలు, మన నిజ జీవితంలో కలిసే అంశాలన్నీ ఒక హౌస్లో బయట ప్రపంచంలోకి రాకుండా వదిలేస్తే అదే బిగ్ బాస్ గేమ్. ఓ సముద్రంలో ఓ పడవ మునిగిపోయింది, ఆ పడవలో నుంచి ఒక 20 మంది బతికారు, వాళ్ళు ఇప్పుడు ఒడ్డుకి ఎలా వస్తారు, వాళ్ళ క్యారెక్టర్ ఏంటి, పక్క వాళ్ళని చంపేసి వస్తారా, ఒకళ్ళొకళ్ళు తోడుగా తీసుకొని వస్తారా, ఏంటి ఇలాంటి పరిస్థితి వస్తే వాళ్ళ మెంటల్ స్టేటస్ ఎలా ఉంటుంది, ఈ గేమ్లో ఫన్ ఏంటి, ఏంటి ఇవన్నీ సమ్మిళితం కలిసింది బిగ్ బాస్. ఓకే, ఫైనల్గా చెప్పదలుచుకుంది ఏంటంటే, ఇది ఓన్లీ బిగ్ బాస్ ఫిజికలే కాదు, మన యొక్క క్యారెక్టర్ని అది అది నేను చెప్పదలుచుకున్నాను. నేను మామూలుగా మనం బిగ్ బాస్ గురించి మాట్లాడుతుంటే ఒరే మనం అది చేసాం ఇది చేసాం అది చేసాం మన గొప్పలు మనమే చెప్పుకుంటాం. నేను ఈ ఇంటర్వ్యూలో ఏం చెప్పదలుచుకోవాలా, ఎందుకంటే నువ్వు ఏం చేసావు మామూలు నెక్స్ట్ క్వశ్చన్ గురించి గొప్పలు చెప్పుకుంటే వినడానికి పిచ్చోళ్ళు లేరు, వాళ్ళు ఆల్రెడీ చూసేసారు. అదే అదే నేను అంటాను, అందుకని నేను వాటి గురించి మాట్లాడుతున్నాను. ఏ ఎంత మనం ఉన్నా కానీ ఒక పాజిటివ్ ఉండితే ఒక నెగిటివ్ ఉంటుంది అన్న ఉండు, ఇట్స్ ఏ లైఫ్ రా. ఓకేనా, నా ఫస్ట్ అదే పాజిటివ్స్ ఒక నెగిటివ్ పాజిటివ్ అందరూ మాట్లాడుకుంటారు, నాకు కొన్ని లోపల ఉండగా నాకు అనిపించినవి బయటకు వచ్చినప్పుడు జనాలు క్వశ్చన్లు ఉన్నాయి కాబట్టి నా నెగిటివ్స్ కూడా నేను అడుగుతా. ఫస్ట్ ఫస్ట్ అయ్యా పెద్ద ఆయన నా దుంప దించింది అయ్యా, ఇదిగోయా బిజ్జల దేవ నేను తప్పు అన్నానా, నువ్వు లేనప్పుడు అన్నాను, అది క్లారిటీ ఇచ్చే. ఎందుకంటే నాకు చాలామంది నువ్వు ఆయనతో అంత ఇదిగా ఉంటూ అసలు ఆయన ఎలా అంటావు, నేను అది ఎక్కురిప్పా అన్న, నువ్వు దాని గురించి క్లారిటీ ఇవ్వు. శివాజీ గారిని తేజగాడు బిజ్జల దేవ అన్నాడు, ఆయనతో ఉంటాను నా మాట ఎట్లా అంటాడని చెప్పి చాలామంది అంటున్నాను. అందుకని కాదు కాదు అసలు అక్కడ జరిగింది, నేను ఒకసారి చెబుతా. ఫస్ట్ మన ఇద్దరు చెప్పండి, శివాజీ గారు నేను వాకింగ్ చేస్తూ తిరుగుతున్నప్పుడు చెయ్యిట పెట్టుకుని ఆయన తిరుగుతుంటే ఏం కావాలి, ఆయన అన్నాడు ఒరే ఇట్ట పెట్టుకొని ఎట్ట తిరగలరా, ఏమో నాకు చాలా నామోషిగా ఉంది అన్న. అంటే అప్పుడు ఇంకా అన్న అది బ్యాండేజ్ వేసుకోలేదేమో నాకు సరిగ్గా గుర్తులేదు యాక్చువల్లీ, అని ఇట్లా పెట్టుకుని తిరగాలని నాకు నామోషిగా ఉందిరా, టీవీలో కూడా బాగోదు మనకి, ఎట్లుంటుంది ఏంటంటే అన్నా ఏముందన్నది అండి, ఏమో బాహుబలిలో బిచ్చల దేవుడు ఎక్కున్నావు, ఆయన మన సినిమా అంతా కనపడ్డాడు, నువ్వు కనపడటానికి ఏమైంది అంటే ఒరే అంతేనంటే నా కొడుకు అని అన్నా అని ఆయన డైలాగ్ అలా మీతో పన్నీలో వచ్చిన కన్వర్జేషన్లో వచ్చిన కన్వర్జేషన్ బిచ్చల దేవ అది మీకు దండమయ్య స్వామి. దాని తర్వాత ఇంకా అది ఓకే నేనుతో అన్నాను, ఆ కన్వర్జేషన్ ఇంటర్లో కూడా తెలుసు కదా, ఆ రకంగా మాట్లాడలో వచ్చిన మాటలే కానీ ఆయన లేనప్పుడు ఆయనకు పోయి ఒరే బిజ్జలదేవి అన్నాడు అట్లా అసలు అది రానే రాలా, దీని గురించి ఆయనే ఉన్నాడు కాబట్టి ఆయన ముందే క్లారిటీ ఇవ్వాలని ఇచ్చేస్తాను. నువ్వేమంటావు అన్న చెప్పన్న. నాకేంటంటే జనరల్గా నేను సరదాగా నాతో సరదాగా ఉంటే నేను సరదాగా ఉంటే ఓర్చుకుంటేనే నేను ఎవరితో సరదాగా ఉంటా. ఎందుకంటే సినిమా ఇండస్ట్రీకి వచ్చిన దాని నుంచి మేజర్గా కామెడీ సినిమాలు చేశాను, నాకు కామెడీ టైమింగ్ ఉన్న వాళ్ళతోటి క్యారీ అవ్వటం రన్ అవ్వటం చాలా ఇష్టం. ఆ సందర్భంలో తేజ ఉత్సాహంలో అన్నాడు అంటే వాడు నన్ను ట్రీట్ చేస్తుంటాడు, అది నిజమే మేము ఒప్పుకోండి, ఎందుకంటే వాడు నన్ను ట్రీట్ చేస్తేనే నేను వాడిని ఏమైనా అనగలిగేది. ఆ సందర్భంలో అనగాని నా చెయ్యి బాగోతే నన్ను చాలా బాగా చూసుకున్నాడు, లేదంటే వేరే రేంజ్ అన్నం కలిపి పెట్టేవాడు, అన్నం కలిపి పెట్టేవాడు వాడు. వాస్తవంగా నాకు ఇంజక్షన్ చేసినప్పుడు తేజ నర్సు జనరల్ ఎవడని అమ్మా అని అరుపుతాడు, మెడికల్ రూమ్లో అందరం బయట ఉన్నాం, తేజాన పెద్ద పెడితే నాకు భయమేసింది, అమ్మ ఏం జరుగుతున్నాడు నేను ఏమైంది ఏమైంది అనుకోండి, నేను పరిగెత్తుకుని వచ్చా తర్వాత ఏమైంది అన్న అంటే ఏం లేదు ఇంజక్షన్ చేశారు, ఇంజక్షన్ చేస్తే నా పేరు ఎందుకు పిలిచావన్నా అంటే ఏమరా నువ్వే గుర్తుకొచ్చావు అన్నాడు. నేను ఎంఆర్ఐలోకి వెళ్ళినప్పుడు కూడా జనరల్ ఎంఆర్ఐ స్కానర్ చాలా భయపెట్టింది ఎవరినైనా, అప్పుడు కూడా ఎక్కువ తేజ గారిని గుర్తు తెచ్చుకొని అట్లా టైంపాస్ 45 నిమిషాలు టైంపాస్ అన్ని గుర్తు తెచ్చుకొని నేను టైంపాస్ చేశాను అది చేసిన పనులు ఇవన్నీ. సో తేజది నాది ఏంటంటే మంచి బిగ్ బాస్ హౌస్లో చాలరా చాలా బిగ్ బాస్ హౌస్లో మెమరబుల్ జర్నీ. బేసిక్గా శివాజీ గారితో ఆ బాండ్ వచ్చిద్దని ఆయనతో కనెక్ట్ అవుతానని కనిపి అవుతాను నేనైతే అనుకోలేదు, అదంటే అవన్నీ జెన్యున్ అప్పటికప్పుడు ఫామ్ అయిపోతాయి, ఆటోమేటిక్గా క్రియేట్ చేసి వాంటెడ్గా చేసేది ఏమి ఉండదండి, బిగ్ బాస్ హౌస్లో వాంటెడ్ క్రియేట్ చేసినా దొరికిపోతానన్న. దొరికేదా చాలామంది మనం తప్ప చెబుతున్నా,
జెన్యూన్ ఫీలింగ్స్, జెన్యూన్ ఎమోషన్స్ అంతే బిగ్ బాస్ హౌస్ లో. బిగ్ బాస్ హౌస్ అనేది ప్రపంచంలోనే ఒక బెస్ట్ రియాలిటీ షో అని అర్థం నా ఫీలింగ్. ఇంతకు మించిన షో భూమి మీద ఇంకోటి పుట్టదు. మీరు ఎన్ని సీజన్లు చూసినా బాగా పోయిన మళ్ళీ చూస్తారు ఇంకో సీజన్ వస్తే. దాంట్లో నాకు ఇంకా ఎందుకంటే మన లైఫ్లో ఉన్న రియల్ ఎమోషన్స్ క్యాప్చర్ చేస్తే ఎలా ఉంటుందో బిగ్ బాస్ షోలో ఎమోషన్స్ కూడా రియల్. అది చాలామంది పాపం బిగ్ బాస్ షోలో దీని వెనకాల స్క్రిప్ట్ స్క్రిప్ట్ కాదు ఒక అడుగు ముందుకేసి అసలు ఆ నాగార్జున ఏంటి, అసలు ఆ షో ఏంటి, దాని వెనకాల చాలా చీకటి కోణాలు ఉన్నాయి, ఇలా మాట్లాడే శక్తులు కూడా ఉన్నాయి. అయితే నేనేమంటున్నాను, రేపు తప్పు లేదు మాట్లాడచ్చు, ఎవ్రీబడి హ్యావ్ రైట్ మాట్లాడచ్చు, కానీ కేవలం డబ్బుల కోసం బాబు గారు చేస్తున్నారు అనేది నాకు మొత్తం నాకు నచ్చల వద్దు. నాగార్జున బాబు గారు నాకు పడదు. నాగార్జున బాబు గారు చూడడం డబ్బు కాదు, ఆయన దగ్గర లేని పేరు కాదు. సో దయచేసి పెద్దవాళ్ళందరికీ కూడా నేను చెప్పేది ఏంటంటే ఇలాంటి వృధా ప్రయాస టైం వేస్ట్ కార్యక్రమాలు వదిలేసి, నేను గౌరవంగానే చెప్తున్నాను, నేను ఇక్కడేదో వాళ్ళని వెటకారంగానే చెప్పట్లేదు. బిగ్ బాస్ షో గురించి మీకు తెలియదు, రాజకీయ నాయకులు అయితే రాజకీయాలు చేసుకోండి అంతవరకు. ఇక దీని వెనకాల అలాంటి ఏమైనా ఉంటే వ్యవస్థ ఉంది, మన చట్టం ఉంది, పోలీస్ వ్యవస్థ ఉంది. ఆ షోలో నుంచి బయటకు వచ్చిన తర్వాత 17 సీజన్లు జరిగినాయి భారతదేశంలో బిగ్ బాస్ షో, 17 సీజన్లు. ఈ షోలో ఎక్కడో చోట దొరికేసేవాళ్ళు ఏంటి ఇలాంటి చీకటి కోణాలు ఏమైనా ఉంటే ఈ పాటికి ఎప్పుడో కేసులు అయ్యి. అవును ప్లీజ్ దయచేసి, అంటే మీరు ఇంకోటి కూడా చెప్తున్నా, మీరు అన్నంత మాత్రాన ఎవరన్నా మాట్లాడినంత షో ఆగుతుంది అనుకుంటే మనకన్నా మూర్ఖత్వం ఇంకేం ఉండదు. ఎందుకంటే ఇట్స్ అ రియాలిటీ షో. కాన్స్టిట్యూషన్ అందరికీ ఎలాంటి రైట్స్ ఇచ్చిందో మీడియాకి బ్రాడ్కాస్టింగ్ కంపెనీలకు కూడా అలాంటి రైట్సే వాడుకున్నాయి ఉన్నాయి. సో వీఆర్ లక్కీ, నిజంగా చెప్పాలంటే తెలుగు ఆడియన్స్ చాలా లక్కీ ఇలాంటి షో ఉంటామనేది నేనైతే గర్వంగా చెప్పగలను. ఆ విషయంలో స్టార్ మ్యాన్ కూడా అప్రిషియేట్ చేయాల్సిందే ఇలాంటి షో జనాన్ని చూపించడం అనేది. నేను ఇంత 25 సంవత్సరాల సినిమా కెరీర్ తర్వాత నేను ఆ హౌస్లోకి ఎంటర్ అయ్యానంటే నేను ఎంటర్ అవుతానా నేను పిచ్చోడినా పోనీ ఏదో డబ్బుల కోసం ప్రకృతి పడి వెళ్దాం అనుకోవడానికి కూడా లేదు. అక్కడ అంత టైం వేరే చోట స్పెండ్ చేస్తే దానికంటే డబుల్ త్రిబుల్ అమౌంట్ వస్తుంది. అన్నా బిగ్ బాస్ హౌస్లోకి ఎంటర్ అవ్వాలంటే ఏ జన్మలోనూ పుణ్యం చేసుకుని ఉండాలి. వన్స్ ఇన్ లైఫ్ టైం ఎక్స్పీరియన్స్. సీరియస్లీ నాకు బయటకు వచ్చినాక దాని విలువ ఇంకా ఎక్కువ అర్థమైంది. అమేజింగ్ రా. ఏంట్రా ఇది? చికెన్ దోసే. దాని దాంట్లో చికెన్ కర్రీ నంచుకోవాలి. ఓకే ఓకే. హోయిసలా. హోయిసలా. ఇది చికెన్, ఇదిగో మటన్ కర్రీ కూడా కొంచెం వేస్తాను. ఏ బాగుంది. అది దాని మీదకి ఆమ్లెట్ వేసినట్టు ఉన్నారు. వెరైటీ ఉన్నాయి, ఫుడ్ చాలా వెరైటీ ఉంది. ఇది మన స్టైల్ కాదన్న. నేను తినలా ఇంత ఇలాంటి ఫుడ్ తినలా. బాగుంది అబ్బా. శివాజీ గారు ఎన్నో దేశాలు తిరిగి వచ్చారు, తీసాను ఆయన తినడం ఫుడ్ ఇక్కడ తినిపిస్తున్నారు ఆయనతో. నేను అవును బాగుంది రా తేజ, నిజంగా బాగుంది. ఓకే నేను సగం తింటా, మొత్తం తినలేను. ఫస్ట్ చికెన్. ఇది దోశ మీదకి ఆమ్లెట్ కదన్న వాళ్ళు వేసింది. నువ్వు బిగ్ బాస్ హౌస్లో కూడా మనకి వచ్చినట్టుగా ద మోస్ట్ ఎక్స్పెన్సివ్ థింగ్ మీరు కొన్నదే మీ లైఫ్లో? నా లైఫ్లో ఇది చాలా ఎక్స్పెన్సివ్ రా, నేను ఇప్పుడు దాకా కొన్నవాట్లేడు అన్న. మోస్ట్ ఎక్స్పెన్సివ్ థింగ్ అంత పెద్ద మోస్ట్ ఎక్స్పెన్సివ్ థింగ్ ఏం కొనలేదురా. ఇప్పుడు అయ్యో 100 రూపాయలు ఒకటి పెట్టినావు అనుకో, తర్వాత 100 ఒకటి పెట్టుకున్నావు అనుకో, 100 ఒకటి ఎక్స్పెన్సివ్ కదా. అలాగా అంటే నా లైఫ్లో 40 లక్షలు పెట్టి కార్ కొనడం అనేది నా మెంటాలిటీకి చాలా పెద్ద టాస్క్ అది. ఓకే నాకు ఇష్టం ఉండదు కార్లు, డబ్బు అంతంత కార్లు కొంటాం. ఏ ఇయర్లో కొన్నారు అది? మొన్న ఈ మధ్యలో 4 ఏళ్ళు అవుతుంది. ఓకే ఇది ఉంటుంది, 10 ఏళ్ళు ఉంటుంది ఇది మన దగ్గర. మ్యాంగో పెరుగు ఏంటయ్యా? ఇందులో మ్యాంగో వేస్తారు పెరుగులు అంతే. మీ ఇద్దరు పిల్లలు కెన్నీ రిక్కీ, ఒక్కొక్కరిలో ఒక్కొక్క గుడ్ క్వాలిటీ ఒక్కొక్క బ్యాడ్ క్వాలిటీ మీకు నచ్చింది, కెన్నీలో చెప్పు ఫస్ట్.
కెన్నీలో గుడ్ క్వాలిటీ మీకు నచ్చింది? కెన్నీలో గుడ్ క్వాలిటీ, తను ఎక్కువ మాట్లాడటం కన్నా వింటాడు. బ్యాడ్ క్వాలిటీ అంటే ఇంట్రావర్ట్ వాడు, బట్ ఇప్పుడిప్పుడే చేంజ్ అవుతున్నాడు బాగా. నిజంగా హౌస్ లో ఫస్ట్ టైం నా లైఫ్ లో నేను వాడు అంతసేపు మాట్లాడటం, నేను చూడటం అనేది ఫస్ట్ టైం. అలాగే రిక్కీ, వాళ్ళు ఏ బ్యాడ్ క్వాలిటీస్ లేవు, ఫుడ్ ఎక్కువ తింటాడు, సో వాడు ఇప్పుడు మళ్ళీ స్టార్ట్ చేశాడు. రిక్కీ వాడు అందరితో కలిసిపోతాడు, బతక నేర్చున్నాడు. దాని తర్వాత రూపాయిని చూసి చూసి ఖర్చు పెడతాడు. ఇప్పుడు రేపు అండర్ గ్రాడ్కి వెళ్ళాలనుకుంటే నేను కాలేజీల పేర్లు చెప్తున్నా, మంచి బాగా చదువుతాడు స్టూడెంట్, 90% 92% ఫస్ట్ ఇయర్, నాకు అటెండెన్స్ కూడా లేదా బాబు కాలేజీలో అంతా. సో అంటాడు నాన్న ఫీజు ఎక్కువ ఉంది నాన్న, 4 సంవత్సరాలు కదా. అంతెందుకు? అదే కాదు, ఏదైనా బట్టలైనా ఏమైనా ఇద్దరు కెన్నీ కానీ రిక్కీ కానీ చాలా చూసి ఖర్చు పెడతారు. అది నా నుంచి వచ్చింది కాదు, వాళ్ళ అమ్మ నుంచి వచ్చింది. అయితే మీరు వదిలేస్తారు? నేను కాదురా, వాళ్ళ పెంపకం అంతా వాళ్ళ అమ్మదే. అర్థమేనా? మీరు మూవీస్ లో వాటిల్లో బిజీగా ఉన్నారు. 3 షిఫ్ట్లు చేసే ఉంటారు సినిమాలు. 90 సినిమాలు అంటే మామూలు విషయం. 2000లో స్టార్ట్ చేసినాడు. 2000 కాదు, 97. ఓకే, కానీ మీకు బ్రేక్ అదంతా తర్వాత కదా, ఫస్ట్ 2 సినిమాలకి మాస్టర్ కదా మీరు చేసింది ఫస్ట్. నాకు బ్రేక్ అంటే నేను చేసిన ప్రతి సినిమా ఆడింది, అది నా అదృష్టం. నేను క్యారెక్టర్లు చేసిన ప్రతి సినిమా ఆడింది ఫస్ట్. ఫస్ట్ ఎయిడ్ సినిమాలు అదే కదా మనం. అదే కదా అంటుంది. ఏంటో బ్రేక్ అన్న? మిస్ అమ్మ కొంచెం ఇవాంటర్ లాంటి స్పైసీ సినిమా, బ్యాచిలర్స్. బ్యాచిలర్స్ ఇప్పటికీ ఒక ఊపిద్ది అన్న. కాలేజ్ కొట్టు పరోటా సర్వ్ చేయన్న, సర్వ్ చేసి నా ఫేవరెట్ అన్న ఇక్కడ, అది చికెన్ కొత్తు పరోటా. అవును, కాలేజ్ సినిమా ఒకటి. మిస్ అమ్మ, టాటా బిర్లా మధ్యలో లేదా, అదిరిందయ చంద్రం ఇక, దాని తర్వాత అమ్మాయి బాబు, రామరాజు, శ్రీరామచంద్రులు, సందడే గుద్దితే అలా పడి అలా 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 వెళ్ళిపోయినాయి. డన్, చాలన్నా సార్గేసి అట్రా, గుద్దితే అలా వెళ్ళిపోయినాయి తేజ. దాంట్లో కన్నా ఆ చికెన్ కలుపు బాగుంటుంది. ఏం అసలు ఉట్టిదే బాగుంటుంది కదా. ఓకే, మొత్తం అన్న ఇప్పుడు దాకా తిన్న ఐటమ్స్ మీకు ఏ ఐటమ్ నచ్చింది చెప్పండి. అసలు ఏమేమి తిన్నా చెప్పు. ఒకటి లోపలికి వెళ్ళిపోయి కనపడతా టేబుల్ మీద, మటన్ మ్యాంగో, మ్యాంగో మటన్ కౌన్స్ పెట్టా, మటన్ మ్యాంగో, చికెన్ సూప్, చికెన్ సూప్ తాగారు, నేతి వంకాయ, నేతి వంకాయ, ఇది స్ట్ఫ్డ్ వచ్చాడు వంకాయ, సూపర్ ఉంది, ఇది కూడా సూపర్ ఉంది, అది కూడా సూపర్ ఉంది. దాని తర్వాత నేను రొయ్యలు సరపడిపో నేను తిన్నాను అన్న, తిన్నా రొయ్య నేను తిన్నాను. అలాగే చికెన్ దోశ, చికెన్ దోశ భలే ఉంది కదా, టేస్ట్ చాలా బాగుంది. ఓకే, ఇప్పుడు దాన్ని నేను టేస్ట్ చేస్తాను, ఎందుకంటే ఒకటైతేనే ఫుల్గా తిన్నాం అయిపోద్ది, అందుకే టేస్ట్ చేస్తాను. టేస్ట్ చేస్తే అన్ని టేస్ట్ తెలుస్తాయి కదా, పైగా టేస్ట్ తేజే కదా ఇది. మీరు చేయని టేస్ట్లు ఉంటాయి అంటారా? ఎన్ని దేశాలు తిరిగారన్న? చాలా తిరిగారు, 40 దేశాలు తిరిగారు. ఇప్పుడు దాకా మీరు తిన్న నాన్ వెజ్ ఐటమ్స్ ఎన్ని ఉంటాయి అన్న? అంటే ఇవే తిన్నా చికెన్ మటన్లోనేనా? చికెన్ మటన్లోనే. అవునా? ఒక్కసారి మాత్రం అమెరికాలో నాకు తెలియక ఏమంటారు మన దగ్గర బీఫ్, బీఫ్ తిన్నా తెలియక పెట్టి అలాంటి బీఫ్ తిన్నా. ఇంకా ఆ రోజు అంతా కూడా ఎప్పుడు బయటకు వచ్చింది అన్నట్టుంది. ఎన్నైనా కానీ చికెన్ మటన్ డిఫరెంట్ టైప్స్ టేస్ట్ చేశాను. మిగతా ఇటాలియన్ ఫుడ్, జర్మన్ ఫుడ్, యూరోప్లో ఆల్మోస్ట్ తిరిగి, యూరోప్ అంతా యూరప్ తిరిగాను, సౌత్ ఈస్ట్ ఏషియాలో చైనా తప్ప అన్ని తిరిగా, చైనా తప్ప అన్ని తిరిగా. ఎందుకంటారా తేజ, నాకు ఫస్ట్ నుంచి కూడా నాలెడ్జ్ గెయిన్ చేయడం నాకు ఇష్టం రా. ప్రపంచంలో రాజకీయ పరిస్థితులు ఎలా ఉంటాయి, రాజకీయ, సామాజిక, ఆర్థిక పరిస్థితులు ఎలా ఉంటాయి, ప్రజల స్థితిగతులు ఎలా ఉన్నాయి, ఇవన్నీ నాకు ఇష్టం ఎందుకో చిన్నప్పటి నుంచి కూడా. కాబట్టే నేను కొంచెం సొసైటీ గురించి మాట్లాడుతుంటా. రాజకీయాలు అంత ఇంట్రెస్ట్ ఏం లేదు, సొసైటీ అంటే ఇష్టం. ఎంత ఇచ్చింది మనకి, నువ్వెవడురా నేనే ఉండరా, ఇక్కడ దా తీసుకొచ్చి ఇంత పేరు ఇచ్చారంటే. యాక్చువల్గా రాజకీయ రాజకీయాల గురించి ఒక క్వశ్చన్ మీరు అడిగారు కాబట్టి నాకు అనిపించింది అడుగుతాను. శివాజీ గారు ఆఫ్టర్ దిస్ బిగ్ బాస్ జర్నీ హీఈస్ గోయింగ్ టు ఎంటర్ ఇన్ టు ఏ పొలిటికల్ పార్టీ అండ్ ఈస్ గోయింగ్ టు కంటెస్టెంట్, అంటే బిగ్ బాస్ కంటెస్టెంట్ కాదు, అదే అదే రాజకీయం కంటెస్టెంట్ చేయడానికి ఆయన ఆలోచనలు ఉన్నాయి, అలా వెళ్తున్నారు అని చెప్పి నేను కన్నా బయటకు వచ్చి నాకు నాకు అన్నారు అవన్నీ తెలియదు. కానీ
బయటకు వచ్చినాక ఈ కూడా నేను చూశాను నిజంగా, అంటే వాళ్ళు అంటున్నారు అని తీసి పక్కన చేసేయండి, మీకు నిజంగా రాజకీయాల్లోకి వెళ్ళి ఇలా ఏదన్నా పోటీ చేసి ఆ రకంగా సర్వీస్ చేయాలని చెప్పి మీ మైండ్లో ఏమన్నా ఉందా? మై ఓన్లీ సింగిల్ బాడీస్, ఐ డోంట్ వాంట్ టు ఇన్ ప్రత్యక్ష రాజకీయాలు కంటెస్ట్ చేయటం, నో సింపుల్ రాజకీయ పార్టీలు అనేది నో. ఐ జస్ట్ వాంట్ టు బి ఏ వాయిస్ ఆఫ్ పీపుల్, పీపుల్స్ వాయిస్. అంటే నేను ఇప్పుడు హౌస్లో ఉన్నా ఎక్కడ ఉన్నా ఇలాగే మాట్లాడుతున్నా కదా, మాటలు తేడా ఏం లేదుగా. అడుగుతున్నా నేను కూడా నేబర్, నేనేమి ఇక్కడ చెప్పదు. నేను ప్రజల కోసం, ప్రజల అవసరాలు వచ్చినప్పుడు, ప్రజలకు శివాజీ అవసరం వచ్చినప్పుడు నాకున్న నా బిజీ ఏంటి, నా పరిస్థితులు నేను ఆలోచించను. ఎందుకంటే మనకంటే రాబోయే తరాలు చాలా ఇంపార్టెంట్ ఈ ప్లానెట్కి. అవసరం వచ్చిందంటే మాత్రం అడ్డంగా నిలబడతా జనం కోసం. యాజ్ ఆఫ్ నౌ ఇప్పటికిప్పుడు అయితే ప్రత్యక్షంగా పోటీ, ఐ మీన్ ఇన్వాల్వ్మెంట్ అసలు లేదు, ఆలోచనే లేదు. ఓకే, ప్రజల గొంతుక అంటే ఈ రకంగా మనకి శివాజీ గారికి మంచి పేరు వచ్చింది, నెక్స్ట్ అప్కమింగ్ ఏపీలో పోటీ చేస్తున్నారని చెప్పి చాలా చోట్ల నేను విన్నాను. వింటాం కాదు, మటన్ ఒక్క స్పూన్ సర్వ్ చేయి. అధికార పార్టీకి కూడా నేను హౌస్లో ఉన్నప్పుడు చాలా వీడియోలు చూసా, బయటకు వచ్చినాక వాళ్ళందరూ చాలా నెగిటివ్ ట్రై చేశారు కానీ జనం ఒప్పుకోవాలి. నాకు లేదు, నన్ను కెలికితే మాత్రం వెళ్తా, నన్ను కెలికారంటే వెళ్తా నేను. చాలు చాలు, నన్ను కెలికితే వెళ్తా, కెలికితే డైరెక్ట్ వెళ్ళిపోదు, నన్ను కెలకొద్దు, నా జోలు రావద్దు. చాలు చాలు, థ్యాంక్ యూ. నాకు పని ప్రజలతోనే కానీ రాజకీయ పార్టీలతో కాదు, అది వెరీ క్లియర్. నన్ను కెలకొద్దు, మళ్ళీ మళ్ళీ చెప్తాను, నన్ను కెలికితే మాత్రం వస్తా. సరే ఓకే అన్న, ఇప్పుడు అయిపోయింది బిగ్ బాస్ జర్నీ అయిపోయింది, నెక్స్ట్ మీ ప్లాన్ ఏంటి అన్న? వాట్ ఆర్ యూ గోయింగ్ టు డు? రోజు స్క్రిప్ట్ ఏంటన్నాను రా, సినిమాలు చేద్దామని మళ్ళీ లోపల అదే చెప్పాడు నాతో. అయితే చేద్దామని ఏంట్రా, సినిమాలు తప్ప మనకేమొచ్చు? లేదనుకో, ఆడో సైడ్ కొనుక్కోవటం, ఆడో సైడ్ కొనుక్కోవడం, తీసి అమ్మటం, 40 రూపాయలు మిగిలితే లోపల వేసుకోవటం. అదే లే, 10 ఏళ్ళు ఖాళీగా ఇటు రాకుండా పోయారు కదా, అందుకని. మరి ఎలా ఉండగలిగానంటే నాకు భూమి అన్నం పెట్టింది రియల్ ఎస్టేట్. ఓకే డన్ అన్న. అన్నా ఇది శివాజన్న, నెయ్యి వేసుకోండి కొంచెం దాంట్లోకి. చాలు చాలు చాలు, అది ఇప్పుడు దాకా నాన్ వెజ్ స్టార్టర్స్ తిన్నాం, ఇప్పుడు వెజ్లోకి వచ్చాం. వెజ్లో కూడా మనం చట్నీతో స్టార్ట్ చేద్దాం ఫస్ట్. ఫస్ట్ ఇక్కడ వెజ్ తాలి, నాన్ వెజ్ తాలి రెండు ఉంటాయి అన్న కొంగునాడులో. ప్రస్తుతానికి మనం వెజ్ నాన్ వెజ్ రెండు కొట్టేద్దాం. బాగున్నాయి రా, వెజ్ నాన్ వెజ్ చాలా బాగుంది. నాన్ వెజ్ ఐటమ్స్ అన్ని చాలా బాగున్నాయండి. రోడ్డు పచ్చడి, రోడ్డు పచ్చడి అబ్బా బాగుంది, చాలా రోజులు అయింది తిని. బిగ్ బాస్ రోజులో పచ్చడి అంటే ఆ పచ్చిమిరకాయలని కొబ్బరిని నూరి చిన్నది ఉండే దంచేది, కూర్చొని దంచుతూ ఉండేవాళ్ళం. అన్న నా కొడుకు మీరు వెళ్ళిపోయిన తర్వాత అదే అదే అడుగుతున్నా, గారెలు చేశారు ఎట్ట చేశారా గారెలు? చూశారు కదా ఎలా చేశాను నేను, ఓన్లీ ఆ ఎపిసోడ్ ఐ మీన్ ఆ బిట్ట చూసా, ఆ బిట్ట చూసి. చిన్నదే ఉంది కదా మన దగ్గర మసాలా కొట్టేది, మినపప్పు నానబెట్టి నేను ప్రశాంత్ గారు దంచాం 3 గంటలు సేపు. అంత పిండి దంచారా? అంత పిండి దంచాం, చెయ్యి బాల. అసలు బిగ్ బాస్ హిస్టరీలో ఎప్పుడు ఉందా? లేదు లేదు, గారెలు ఎవరు తింటారా బాబు? ఒక చరిత్ర రాసి వచ్చారు అక్కడ. ఓకే అసలు కాదురా బిగ్ బాస్ హౌస్లో, నువ్వు ఎప్పుడన్నా దాన్ని ఏమంటారు ఫ్రూట్ సలాడ్ ఫ్రూట్ సలాడ్ కూడా తిన్నారా? నువ్వు కొంచెం పైగా తెలుసా, లగ్జరీ బడ్జెట్ టేబుల్ ఏమి లేదు, ఆ వారం ఏం రాలేదంట కదా. ఏం లేదు, ఫ్రూట్ సలాడ్ ఎట్ చేసావన్నా? రే క్రైసిస్లోనే ఆకలైతే మనకు అంటారు కదా గుర్రానికి పలాంటి కాలితే గుగ్గిళ్ళు కాకుండా చెత్త అనేది ఉంటది. నేను చేపల పులుసు, నెల్లూరు చేపల పులుసు టేస్ట్ చేస్తున్నానండి, నెల్లూరు చేపల పులుసు నెక్స్ట్ లెవెల్. అన్న చేపల పులుసు సూపర్, మీకు తిన్నారు ఎందుకు నాన్ వెజ్లో ఇది చేప ఇది? నా చిన్నప్పటి నుంచి మా అమ్మ గొంతులో ముళ్ళు ఇరుక్కుందని మాకు భయం చిన్నప్పటి నుంచి.
మీ అమ్మ గిరుక్కుందా మీకు? మా అమ్మ గిరుక్కుందని చిన్నప్పుడు చెప్పింది. ఇంకా అప్పటి నుంచి భయం. ఆ వాసన కూడా ఎందుకు నాకు నచ్చదు. నాకు కూడా బేసిక్గా నేను తిన్ను చేప, కానీ స్టార్ట్ చేసిన తర్వాత అన్ని తినాలి కదా అని స్టార్ట్ చేసా. ఒక్కొక్క దగ్గర చాలా బాగుంటుంది. ఇది కూడా ఇక్కడ కూడా నెక్స్ట్ లెవెల్ ఉంది. టేస్ట్ అయితే పులుసు కూడా యాజ్ టీజ్ పుల్లగా, ఐ మీన్ చేపగా పులుపు పులుపు వస్తేనే టేస్ట్ బాగుంటుంది. సో బ్రో అన్న, ఓకే అన్న, అమ్మ అంటే వాడు గుర్తుకొచ్చింది అన్న, మీ అమ్మ అంటే మా అమ్మ గుర్తుకొచ్చింది అన్న. మా అమ్మని బిగ్ బాస్ హౌస్లో చూసుకునేవాడిని కదన్నా, నన్ను బయటికి ఎందుకు పంపించాను? నాకు ఆ పోటీ ఎందుకు చెప్పేవా నామినేషన్ ఎందుకు వచ్చింది మీకు నన్ను చేయాలని? నామినేషన్ అంటే పాయింట్ ఓకే చెప్పాం, అది వేరే. కానీ నాకు ధైర్యం రా, నిన్ను ఆడియన్స్ పంపరు అనే ధైర్యంతో ఆ రోజున చేశాను. తర్వాత బాధ, చాలా బాధ, రెండు రోజులు బాధపడ్డా నేను. అరే ఎట్లా, నేను ఎందుకు అట్లా చేశాను అని. నువ్వు ఉంటే ఫన్ ఉంటుంది. అది నాకు వచ్చేసినందుకు బాధ లేదు కానీ ఉన్నాళ్ళు ఉన్నా చాలు హ్యాపీ. దాన్ని ఎవడు మార్చలేడు. అదే దాన్ని ఎక్కువ కూడా ఆలోచిస్తా. బయటకు వచ్చాను చాలా మంది రాజీ గారి వల్ల మీరు ఎలిమినేట్ అయ్యారు కదా, ఎలా ఉంది అని. ఆయన వల్ల నేను ఎలిమినేట్ అయ్యాను, నామినేట్ చేశారు, ఎలిమినేట్ చేసిన జనాలు. నేను ఇదే చెప్పాను ఇప్పటికి, నేను అదే మాట మీద ఉంటున్నా. కాకపోతే అమ్మ కోరిక తీరలా. కాకపోతే లేదు లేదు, అది అది ఒకటేలే, అది ఏముంది కానీ మళ్ళీ ఏమో ఇంకా దానికన్నా బిగ్గరది ఏమైనా ఉంటుంది ఏమో కానీ అప్పుడు దాకా వచ్చాం కదా, ఆ ఒక్కటి కాస్త ఇది అయితే బాగుంటుందిలే అనిపించింది. అంత మించి ఏం లేదు, ఎవరు ఏది కావాలని ఏం లేదు కానీ ఆ టైంలో అయిపోయింది. మీ వాళ్ళు ఏదో అడిగారన్న అర్థం కాదండి. మీ సబ్స్క్రైబర్స్ ఏదో అడిగారన్న? బిగ్ బాస్ హౌస్లో అన్న బేసిక్గా టాప్ 6 వరకు ఉన్నారు మీరు. టాప్ 6 అంటే టాప్ 3 దాకా ఉన్నారు, అంటే ఫినాలే లాస్ట్ డే. మీరు ఎంటర్ అయ్యేటప్పుడు సీరియస్లీ ఎన్ని వారాలు ఉంటారు అనుకుని వచ్చారు? అంటే నాకు ఒకటే ధైర్యం ఏంటంటే తేజ, నేను అంతకుముందు ఎప్పుడు చూడలా. మీరు ఓన్లీ సీజన్ 6లో బాబు గారి చూసేవాడిని ఎపిసోడ్ యూట్యూబ్లో, ఎందుకంటే నేను వెంచర్లో అక్కడ ఉండేవాడిని, పెద్దగా టైం పాస్ కూడా ఒకసారి చూసేవాడిని. తర్వాత అలవాటు అయింది చూద్దాం నాగార్జున గారి. సో నేను అనుకున్నాను, నేను ఎన్ని రోజులు అనుకుంటే ఎన్ని రోజులు అనుకున్నా. మా ఆవిడతో చెప్పాను 10 వారాలు ఉంటాను నీకు అని అభ్యంతరం అని. ఫస్ట్ వీక్ మాత్రం రావద్దు ప్లీజ్. ఆ తర్వాత అట్లీస్ట్ 4 వారాలు 10 వారాలు ఉంటాను నీకు ఏమైనా అభ్యంతరం అని నేనే అనుకున్నా. ఐ మీన్ నేను కూడా అంతే అన్న అనుకున్నాను, ఎన్ని వారాలు కూడా ఎన్ని వారాలు ఉంటావు రా, నేను 9వ వారం వెళ్ళిపోతా అనుకున్నా. ఏం చేసే ఎవడేం చేయలేము అది అంతే అంతే. సరే ఓకే డన్. క్వశ్చన్స్ అన్న, ఇప్పుడు బేసిక్గా మన కంటెస్టెంట్స్ అన్న, కొంతమంది కంటెస్టెంట్ పేర్లు చూద్దాం వాళ్ళ గురించి. ఫస్ట్ ఒపీనియన్ లాస్ట్ ఒపీనియన్ ఓకేనా? ఫస్ట్ మీ ఫేవరెట్ ప్రశాంత్ దగ్గరికే వద్దాం. విన్నారు ప్రశాంత్ మీద ఫస్ట్ ఒపీనియన్ ఏంటి, లాస్ట్ ఒపీనియన్ ఏంటి? ఫస్ట్ ఒపీనియన్ లాస్ట్ ఒపీనియన్ రెండు ఒకటే. వాడి దగ్గర ఏదో తెలియని ఒక గమ్మత్తు ఉంది, ఆ గమ్మత్తుతోటే వాడు లోపలికి వచ్చాడు, అదే గమ్మత్తుతోటే విన్నర్ అయిపోయాడు. డన్. రన్నర్, ఫస్ట్ రన్నర్ అమర్, ఫస్ట్ ఇంప్రెషన్ లాస్ట్ ఇంప్రెషన్? ఫస్ట్ ఇంప్రెషన్ నాకు అమర్ మీద చాలా ఫన్నీగా ఉంటాడు, డెఫినెట్గా బాగా ఆడతాడు అనుకున్నా. లాస్ట్కి వచ్చేసరికి అమర్ దగ్గర కెపాసిటీ ఉంది, చేతులారా పాడు చేసుకున్నాడు అనుకున్నా. అవునా? అంతే. ఓకే నెక్స్ట్ సెకండ్ రన్నర్ మీ గురించి మేము ఏం చూద్దాం లేదు. నెక్స్ట్ ఫోర్త్ ప్లేస్ యావర్, ఫస్ట్ నుండి వస్తున్నా. అదే యావర్ వచ్చేసి మంచి ఆర్టిస్ట్ మెటీరియల్, వెరీ గుడ్ యాక్టర్ అవుతాడని నాకు బలమైన నమ్మకం. ఇప్పుడు కూడా మంచి ఆర్టిస్ట్ అవుతాడు. ఫస్ట్ ఇంప్రెషన్? ఫస్ట్ ఇంప్రెషన్ ఇదేంటి ఎక్కడ వస్తున్నాడు అనుకున్నా. ఎవరు నువ్వు, ఎలా ఉన్నా అంటే 2 వారాల్లో ఇది కష్టమే లే అనుకున్నా, 2వ వారం ఇది బ్యాకప్ే అనుకున్నా. తర్వాత ఎప్పుడైతే మనతోటి మొదలైందా, ఓ ఇది దగ్గర మెటీరియల్ ఉంది, వీడికి కావాల్సింది ఏంటంటే పుషప్ప, పుషప్ అది. నెక్స్ట్ 5వ స్థానం ప్రియాంక. ప్రియాంక గేమ్స్ బాగా ఆడుతుంది. నువ్వు ఇదిగోండి మర్చిపోతున్నాను వాళ్ళ గురించి చెప్పమంటా. ఫస్ట్ ఇంప్రెషన్ లాస్ట్ ఇంప్రెషన్? ఫస్ట్ ఇంప్రెషన్ లాస్ట్ ఇంప్రెషన్ ఒకటే. ఫస్ట్ ఎప్పుడైతే మంచి లీటర్ మొదలు పెట్టిందో అందరికీ
డబ్బా ఎలా ఉందండి అనుకున్నా. ఇంకా తర్వాత ఏమి ఇంప్రెషన్ లేదు. అదేంటి లేదు, వాళ్ళు వాళ్ళలా ఉండలా, అదొకటే బాగు. పిల్లలు మంచివాళ్ళని విన్నా బయట, వాళ్ళు వాళ్ళలా ఉండలా. వాళ్ళు ఒక ఒకలా ఆడదామని వచ్చారు, అది ఇబ్బంది పడ్డారు వాళ్ళే. ఎవరికి ఇబ్బంది పడలా, వాళ్ళే ఇబ్బంది పడ్డారు. నెక్స్ట్ ఐదో స్థానం ప్రియాంక అయిపోయింది. నెక్స్ట్ టాప్ సిక్స్ అర్జున్ అన్న. అర్జున్ ని నేను ఎక్స్పెక్ట్ చేసింది వేరు, అర్జున్ రియాలిటీ వేరు. ఓకే, నెక్స్ట్ టాప్ సెవెన్ శోభా శెట్టి. ఫస్ట్ రోజు అభిప్రాయం లేదు, లాస్ట్ రోజు అభిప్రాయం లేదు. ఓకే, శోభా శెట్టి దానికన్నా గౌతమ్ గారు. గౌతమ్ తను నిలబట్టడానికి ఇష్టం వచ్చినట్టు ఆడాడు. నిలబడ్డ అనుకున్నది జరిగింది వాడికి. మరి నేనేమంటున్నాను, అతని స్ట్రాటజీ నన్ను టార్గెట్ చేస్తే అటెన్షన్ వచ్చింది అనుకున్నాడు. ఈ సక్సెస్, సక్సీడ్ అయ్యాడు. గౌతమ్ ముందు అశ్విని. అశ్విని అమ్మాయి తపన ఉంది, ఆడాలని తపన ఉంది, కొంచెం కంగారు పడుతుంది. మీ మొదటి బిడ్డ ఆడబిడ్డ రతిగా అన్నీ ఉన్నాయి, అల్లుల్లోట్లో చేయను ఉంది. అన్నీ ఉన్నాయి, అల్లుల్లోట్లో చేయను ఉంది. నాకు అర్థం కాలేదు కానీ చాలా మందికి అర్థమైంది. సరే ఉంది, దానికి ముందు మన హెల్మెట్ బోలే గారు. బోలే ఎంటర్టైనర్. నువ్వు వెళ్ళిన తర్వాత నువ్వు లేని లోటు తీర్చాడు. ఒక వారమే ఆయన ముందు వెళ్ళిన తర్వాత అయ్యాడు కూడా, కానీ పంపించారు. ఎందుకు పంపించారు నాకు తెలియదు. ఒక వారమే ఆ పాపం ఎవరితో నాకు తెలియదు. సరే ఓకే, నా తర్వాత చివరికి మాట్లాడుకుందాం. ఎనిమిదో వారం మన సందీప్ మాస్టర్. ఫస్ట్ ఇంప్రెషన్ లాస్ట్ ఇంప్రెషన్. సందీప్ సందీప్ ముందే పరిచయం అతను. నాకు పరిచయం, నాకు చిన్నపిల్లగా అప్పుడు పరిచయం నాకు. తర్వాత మా ఇద్దరు మధ్య లేదు, కానీ సందీప్ బాగా ఆడతాడు, డెఫినెట్గా బాగా ఆడతాడు. కానీ చిన్న మిస్ స్ట్రాటజీలో ఇబ్బంది అయ్యి వెళ్ళిపోయాడు అంతే. ఎవరి స్ట్రాటజీ? రాంగ్ లేదు, రాంగ్ స్ట్రాటజీతో ఆడాడు మొత్తం గేమ్. అంటే ఒట్టి గేమ్స్ కాదు, మిగతా అంతా కూడా రాంగ్ స్ట్రాటజీలో మిస్ అయిపోయాడు అనిపించింది అంతే. సందీప్ అన్నకన్నా ముందు పూజ గారు. పూజ గురించి పాపం పెద్దగా ఎక్కువ రోజు లేదు బిడ్డ, చెవిలో నీళ్ళు. పాపం మరీ అన్యాయంగా పంపించాడు ఒకడు. ఎవరి కర్మ ఎప్పుడు కలిద్దో తెలియదు. అందుకే తొమ్మిది వరకు వచ్చేసేటప్పుడు ఇంటికి అసలు లేకుండా. నెక్స్ట్ ఏంటో అబ్బా హౌస్ ఉన్నా నీ పెట్టలేమన్నారు నైని. అన్యాయం అయ్యా, ఆ పిల్లలను బయటికి పోవడం మాత్రం. బిగ్ బాస్ ఆటకి దానికి కూడా పనికి మనలోడి ఉన్నాడు. అందరూ వాడు కూడా చేసాడు. వాడు ప్రశాంత్ గారు కూడా ఉన్నాడు. ప్రశాంత్ గారు చేయడం కాదు, మెయిన్ అస్త్రం వేరే వాడు ఉన్నాడు. తిరిగేసావు అంతే అయిపోయా. ఐదో వరం సుబ్బు. సుబ్బు వెరీ గుడ్ ప్లేయర్, వెరీ బ్యాడ్ లక్. సుబ్బు వెళ్ళడానికి వీలేదు ఆ వారం. నిజంగా పంపించారు. షాకింగ్ షాకింగ్ అంటే ఏంటా అనుకుంటున్నావు? పంపించారు. ఆ పాపం ఎవరిదో నాకు తెలియదు. అందరు సుబ్బును పంపించారంటో నైని పంపించారంటో ఆ పాపం నాకు తెలియదు. అది నాకు తెలియదు. నైని అంటో బోలే గారిని పంపించారంటో ఆ మూడు పాపాలు నాకు తెలియదు. మరి నాది ప్రజలు పంపించారు. వాళ్ళందరూ ఏమో పాపాలా, నా ఏమో ప్రజలా, ఏంటి సార్ ఇది? సరే సుబ్బు కన్నా ముందు ఆ రతిక మళ్ళీ రీఎంట్రీ. ఓకే ఆల్రెడీ చెప్పేశారు, అయిపోయింది. దామిని. దామిని ఆట ఆడటానికి వచ్చింది, వేరే వాళ్ళు ఆట ఆడింది, వేరే వాళ్ళు చెప్పినట్టు ఆడింది, వెళ్ళిపోయింది పాపం అంతే. మంచి అమ్మాయి, నిజంగా దామిని చాలా మంచి అమ్మాయి. రెండో వారం మన షకీల గారు. అనుకోకుండా బలైంది పాపం. ఎవరిగాడు పాపం, వాడు కూడా అనుకోలేదండి అన్నాడు. ఓటు అయితే షకీల, షకీల్ షకీలమ్మని నేను కనీసం ఐదు ఆరు వారాలు లాగాలనుకున్నా. ఇంకోటనా లాగాలనుకున్నా. షకీల గారు ఆ వారం ఎన్నడూ ఆ పక్కన నేనే ఉన్నా, నేను వెళ్ళిపోయాను అప్పుడే రెండు వారాలు. కాదురా, లాగాలని ఫిక్స్ అయ్యా నేను. అసలు అనుకున్నా ఇంకా అమ్మాయి వారం కట్టేది నీకు ఎందుకు లాగుదాం ఉంటుందాం అని అన్నావు కదా. కాబట్టి ఫస్ట్ వీక్ కీకీ గారు మీ ఫేవరెట్. కీకీ పాపం బంగారం. కీకీ గోవాలో కూడా కలిసాం మొన్న పోయి. నేను కలవలేదు. బెస్ట్ పర్సన్ అమ్మా, సీరియస్లీ లోపల ఏం పెట్టుకోదు. బెస్ట్ పర్సన్ ఏది ఉంటుంది మాట్లాడేది. బెస్ట్ కీకీ, మిస్ యూ కీకీ, ఐ లవ్ యూ. నేను చెప్పుకునే నేను చెప్పుకుంటాను. చెప్పుకోవచ్చు. ఓ తమ్ముడిగా ఒక అయిపోయి అయిపోయి తమ్ముడు. సరే ఓకే,
మర్చిపోయి అసలు ఈ క్వశ్చన్లు మన వాళ్ళే మర్చిపోయి నేను లాగేస్తున్నా నీకు అలా ఇంకేం లేదు జస్ట్ మన వాళ్ళు కొన్ని క్వశ్చన్స్ అడిగాడు వాడికి ఆన్సర్ చెప్పి క్లోజ్ చేసేద్దాం. నా సబ్స్క్రైబర్స్లో కొంతమంది మిమ్మల్ని అడగాలని చెప్పి కొన్ని క్వశ్చన్స్ ఉన్నాయంట, ఆ క్వశ్చన్స్ మిమ్మల్ని అడుగుతాను మీరు ఆన్సర్ చెప్పండి. ఫస్ట్ ఫస్ట్ శివాజీ గారు సూపర్ యాక్టర్ అండ్ హిస్ కామెడీ టైమింగ్ ఈజ్ ఆసమ్, అది అందరికీ తెలుసు. థ్యాంక్ యూ, వీ లవ్ హిస్ హిమ్ ఫ్రమ్ హిస్ మూవీస్ హ్యాండ్సమ్ అండ్ హిస్ వాయిస్ ఈజ్ ఆల్సో సూపర్ గుడ్. ప్రజెంట్ ఏ మూవీస్ చేస్తున్నారు చెప్పండి. అపర్ణ గారు అండి అడిగింది చెప్పండి. అపర్ణ గారు తొందరలోనే విన్నాను, మూడు స్క్రిప్ట్లు విన్నాను. ఈ మూడు స్క్రిప్ట్లో ఒక స్క్రిప్ట్ చాలా బాగా నచ్చింది, తొందరలోనే వాళ్ళే అనౌన్స్ చేస్తారు. నేను ఓకే శివాజీ గారికి సపరేట్ కెమెరా కానీ మైక్ కానీ పెట్టారా బిగ్ బాస్ హౌస్లో? అన్ని అనిపించింది షాకింగ్ అండ్ సర్ప్రైజింగ్, అసలు బయట ఆడియన్స్ అనుకునేవి రివ్యూవర్స్ చెప్పేవి కానీ ముందే ఎలా చెప్పగలుగుతున్నారు శివాజీ గారు? చాణుక్య ద శివాజీ గారు, వీ లవ్ యూ సో మచ్, మైండ్ గేమర్ నెవర్ బిఫోర్ ఎవర్ ఆఫ్టర్ అంట అని చెప్పావయ్యా నువ్వు? మరి వాళ్ళన్నయ్య నాకేం తెలుసురా, నేను మీతోటి అందరితోటి ఎప్పుడు మాట్లాడేవాడిని ఇవే విషయాలు. అరే ఇది ఇలా వెళ్తుందిరా జనంలో, ఇలా ఉంటుందిరా, దీనికి ఇలా రియాక్షన్ వస్తుందిరా అని ప్రతి వాడికి చెప్పా, నాతో క్లోజ్గా ఉన్న వాళ్ళకి అందరికి కూడా. సి ఇట్స్ ఆల్ ఎక్స్పీరియన్స్. శివాజీ అండ్ అమర్దీప్ని కలిపి ఒక వీడియో చేయండి, అయితే చేద్దాం గ్యారంటీ. దాని ఏముంది నెక్స్ట్, ఐ వాంట్ శివాజీ గారు అండ్ బోలే ఇన్ వన్ బోలేస్ ఆల్బమ్స్, బోలే గారు సాంగ్ ఆల్బమ్లో మీరు చేయాలంట. కామెడీ ఎంటర్టైనర్ స్పై టీమ్ నుంచి మేమేమన్నా వీడియోస్ని ఎక్స్పెక్ట్ చేయొచ్చా అని అడిగారన్న. ఖచ్చితంగా స్పై నుంచి మోస్ట్లీ మార్చ్ ఎండ్ కానీ ఏప్రిల్ ఫస్ట్ వీక్లో కానీ ఒక ఎక్స్ట్రాడినరీ ఫిల్మ్, ఐ మీన్ ఒక ఇండిపెండెంట్ మూవీ, ఒక 1 అవర్ ఫిల్మ్ మీరు చూడొచ్చు. ఎక్స్పెక్ట్ చేయలేరు అట్లా, అంటే ఎక్స్పెక్ట్ చేయలేరంటే ఈ క్యారెక్టర్స్ని ఎలా ఒక షార్ట్ మూవీ లాగా, అది ఆల్రెడీ లైన్ అది కూడా క్లియర్. నేను మా నా చీతాలు ఇద్దరికి కూడా స్విమ్మింగ్ పూల్లో చెప్పాను లైను, చెప్పేసే లాస్ట్ డే స్విమ్మింగ్ పూల్లో చెప్పాను నేను లైను, ఇలా ఉంటుందిరా ఆ లైను డెవలప్ చేస్తున్నారు శివాని డైరెక్టర్, అసిస్టెంట్ డైరెక్టర్ చేస్తున్నారు. దాని తర్వాత డెఫినెట్గా చూస్తారు. ఇంకోటి కట్ చేయ మాకి లేదు లేదు నేనే అడిగి చేస్తానే. నాది జనవరి ఫస్ట్ వీక్లో వెబ్ సిరీస్ 90s రిలీజ్ అవుతుంది. ఈటీవీ విన్ కదా, ఈటీవీ విన్లో వాచ్ చేయండి అందరూ. ఇవన్నీ అవసరమైన సబ్స్క్రైబ్ రోజు రూపాయి పెద్ద మ్యాటర్ ఏం కదబ్బా, ఆ రోజు రూపాయి కట్టేసి రోజు రూపాయి ఆ రోజు రూపాయి కట్టలేదు, ఆ నెలకి నేను 30 రూపాయలు కట్టండి ఏముందానికి. సిరీస్ చూసానంటారా? చూసుకోండి. ఇంకోటి పద్దాకులు ఎంతసేపు మనం టేస్ట్ తేజ గారి ఛానల్ చూడాలా? ఎరా నా ఛానల్ చూడవా? నీకు ఛానల్ ఉందా? పెట్టారంట మా అబ్బాయిలు నాకు తెలియదు. అవునా, ఏం ఛానల్ సార్ చెప్పు, నేను కింద డిస్క్రిప్షన్ లో మెన్షన్ చేస్తాను. అన్న ఛానల్ కూడా యాక్టర్ శివాజీ, యాక్టర్ శివాజీ అని అన్న ఛానల్ కూడా ఉంది, కింద పిన్ కామెంట్ లో ఇస్తాను. మీరు కూడా దాని లింక్ కూడా లింక్ కాదు, రిక్కీ గారు మెసేజ్ పెట్టి తేజ అన్న చెప్పింది కూడా. ఇదిగో వీడియోలో మన ఛానల్ గురించి చెప్పమన్న నాన్న, లింక్ బయోలో పెట్టమన్న, సూపర్ రా రేడికి దాన్ని ఫిక్స్ రా, పిన్ కామెంట్లో పెడతానరా యాక్టర్ శివాజీ గారి ఛానల్ని. మీరు కూడా దాన్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసి అన్న అందులో ఏం కంటెంట్ ఇస్తావన్నా నువ్వు? ప్రస్తుతానికి అయితే తెలియదు, ఇస్తావు ఏదో ఒకటి, ఏదో ఒకటి ఉంటుంది జనానికి ఉపయోగపడేది. ఫన్ను, ఓ ఫన్నా, ఏం తేజ గారిని పిచ్చి ఒక గంట కూర్చోబెట్ట రోజు. ఓకే, ఇందాక అందరి గురించి, ఇప్పుడు మీరు అప్కమింగ్ మన స్పైతో చేస్తున్నారు మూవీ చెప్పారు, మీ అప్కమింగ్ 90s చేశారు, షార్ట్ మూవీ, షార్ట్ మూవీ, యా 1 అవర్ ఒక ఇండిపెండెంట్ మూవీ టైప్, ఎస్ అది ఒక ప్లాన్ చేస్తున్నారు. దాని సూపర్, దానికి కూడా మీ స్పై టీమ్స్ చాలా మంది ఎక్సైటింగ్ గా ఉన్నారు చూస్తానికి. అండ్ దాంతోపాటు అన్న మీరు 90s మూవీ రిలీజ్ అవుతుందని కూడా చెప్పారు, వెబ్ సిరీస్, ఎస్ వెబ్ సిరీస్ జనవరిలో రిలీజ్ అవుతుంది. అండ్ ఇంకా అప్కమింగ్ మూవీస్ కూడా కమిట్ అవుతున్నాడు అన్న, అన్న హీరోగా పక్కన కమిడియన్ గా నాకు అవకాశం ఇస్తా అని చెప్పారు. 200% ఉంటాడు తేజ గారు స్పైలో ఉంటామా ఏమో అది చూద్దాం. స్పైలో కూడా ఉంటాడు 100%, టేస్టీ స్పై అయితే వీళ్ళందరినీ వాడాలి కదా, హీరోయిన్ నయని అశ్విని వీళ్ళనా? లేదు అస్సలు, అవకాశం వాళ్ళ క్యారెక్టర్ చూడాలనుకుంటే ఉంటారు వాళ్ళు. ఓకే డన్ అన్న, అండ్ ఫైనల్గా క్లోజ్ చేసే ముందు ఇందాక ఫస్ట్ ఇంప్రెషన్ లాస్ట్ ఇంప్రెషన్ అందరి గురించి అన్నీ చెప్తాం అబౌట్ టేస్టీ తేజ.
టేస్టీ తేజ ఫస్ట్ అండ్ లాస్ట్ ఇంప్రెషన్ ఈస్ వాడు ఆసమ్, వాడు మంచి ఎంటర్టైనర్. ఆ చైల్డ్ ఇష్యూ కొంచెం ముందు చిన్న చిన్నది, అది వాడికి హౌస్లో నుంచి చెప్పాను, బయటపించినాక వాడికి అర్థమై ఉండొచ్చు, అది కూడా వాళ్ళ అమ్మ చెప్పుండొచ్చు, వాళ్ళ నాన్న చెప్పుండొచ్చు, ఈ తింగరాసాలు మానుకుంటే బాగుపడతావని. ఆ తింగరాసం తప్పితే వాడు ఒక స్ట్రాటజిస్ట్కి ఉండాల్సిన లక్షణాలన్నీ వాడి దగ్గర ఉన్నాయి. లైక్ ప్రశాంత్ కిషోర్ అని ఒక అతన్నాడే, అలా స్ట్రాటజీస్ వేయగలడు వాడు. నేను వాడిని పొగట్లేదు, నేను మాట అన్నానంటే 200% దాంట్లో నిజం ఉంటేనే మాట్లాడటానికి ట్రై చేస్తాను. తేజ డెఫినెట్గా వాడి దగ్గర చాలా మ్యాటర్ ఉంది, రైట్ వేలో యూజ్ చేసుకోవాలా. నా పక్కన ఉంటే తేలుద్ది వాడికి, 4 పడితే ఆ తర్వాత ఆడే సెట్ అవుతాడు. ఆల్రెడీ వాడు పడింది 9వ వారంలో, ఇంక 3 ఉన్నాయి అయితే పడతానికి. అలాగే ఇంకోటి కూడా, రేపు సంక్రాంతికి మా బాబుగారి సినిమా రిలీజ్ అవుతుంది, నా సామిరంగా. నా సామిరంగా ఆ సినిమా బ్లాక్ బస్టర్ వాళ్ళు, ఎందుకంటే నాగార్జున బాబు గారి గురించి ఈ జనరేషన్లో చాలామంది తెలియకపోవచ్చు, అంటే హీరోగా తెలిసి ఉండొచ్చు, ఆయన మెంటాలిటీ వ్యక్తిగతంగా జమ్ ఆఫ్ ఎ పర్సన్. ఆయనకి రాజకీయాలు తెలియవు, ఏంటి వాళ్ళతోటి వెళ్తా ఎలా ఉన్న, ఎవరైనా సరే టాలెంట్ ఉంటే ఎంకరేజ్ చేస్తారు. అంతే. సో అటువంటి ప్రొడ్యూసరు, డైరెక్టరు, హీరో, స్టూడియో అధినేత, ఇన్ని ఉన్న లక్షణాలు ఉన్నటువంటి ఒక గ్రీక్ వీరుడు మా బాబుగారు. ఆ సినిమా నా సామిరంగా సూపర్ డూపర్ హిట్ అవుతుంది. ఆ తర్వాత బాబుగారి సినిమాల్లో మేమందరం కూడా చేస్తాం అనుకుంటున్నాం. సార్ నాకు ఫుడ్ వీడియో ఇస్తా అని చెప్పారు అన్న. 40 ఫుడ్ వీడియోలు ఎవడా సినిమాలు కావాలా? అంటే నాకు అది ఎక్కువ కదా. అంటే ఎందుకంటే నాకు బాబు గారితో నాకు ఫస్ట్ సినిమా ఇచ్చిన బ్యానర్ అది అన్నపూర్ణ, నా ఫస్ట్ సినిమా సీతారాముల కళ్యాణం చూద్దామండి. సో బాబు గారు మీకు న్యూ ఇయర్ శుభాకాంక్షలు, సంక్రాంతి శుభాకాంక్షలు, అడ్వాన్స్ నా సామిరంగా బ్లాక్ బస్టర్ శుభాకాంక్షలు. థ్యాంక్ యూ సార్. నన్ను అన్న అన్న క్లోజ్ చేసే ముందు అన్న, హౌస్లో నీ బెస్ట్ మెమరబుల్ మూమెంట్ ఏదన్న? బెస్ట్ మెమరబుల్ మూమెంటా? చెప్పండి. అది కాదు, చెప్పండి. 105 రోజుల జర్నీ అనేది మామూలు విషయం కాదు. దట్టు ఒక 50 పదులు 5 పదులు దాటిన వ్యక్తి అన్ని రోజులని, ఇది చాలా ప్రీషియస్. మీ హౌస్ లో కూడా చెబుతూ ఉంటారు నాకు, అరే ఈ ప్రెసెంట్ నేను మిడిల్ ఏజ్ లో ఉన్నప్పుడు నాకు ప్రతిరోజు చాలా కీలకం. ఇటువంటిది నేను ఇక్కడికి వచ్చి 100 రోజులు గడుపుతున్నానంటే నేను ఎందుకు వచ్చాను? అది ఆ సెన్స్తో మీరు అన్నారు, అటువంటి 105 రోజులు మీరు గడిపినప్పుడు అందులో ద బెస్ట్ మూమెంట్. నాకు బెస్ట్ మూమెంట్ అంటే ప్రశాంత్ గాడు కలర్ గేమ్ లో వ్యాట్ ఆడాడు. ఎవడున్నా సరే వేటాడాడు. ఆ తర్వాత వాడు ఫస్ట్ ఓపెనింగ్ వారంలో వాడు రెజ్లర్ ని ఫేస్ చేశాడు చూసారా, పట్టుబడ్డాడు. అది వేట, వాడి గేమ్ అలా ఉంటది. సో వాడితో నిజంగా వాడితో గడిపిన ఎవ్రీ మూమెంట్, యావరగాడితో స్పెండ్ చేసిన ఎవ్రీ సెకండ్, అంటే వీళ్ళందరితో కాదు, తేజ ఫిలిం బాయ్, ఇండస్ట్రీ బాయ్ తేజ కానీ మిగతా వాళ్ళు కానీ, వాళ్ళిద్దరికి సంబంధం లేదు. బయట నుంచి వచ్చిన కామన్ మ్యాన్ నుంచి వచ్చిన వాళ్ళే, వాళ్ళకి చిన్న చిన్న ఏమన్నా అలవాట్లు ఈ వీడియోలు యూట్యూబ్లో ఉండొచ్చు, కానీ దోస్ మూమెంట్స్ సార్. ఎందుకంటే నేను ఒక టీచర్ లాగా అనిపించింది నాకు, వచ్చినాక వీడియోలు చూసుకుంటే ఎన్ని విషయాలు చెప్పాను వాళ్ళకి. సో ఎవ్రీథింగ్ నాకు చాలా మెమరబుల్, వాళ్ళతో గడిపిన ప్రతి క్షణం కూడా. ఒకటి కాదు, 105 రోజులు నాకు తెలిసి ఒక 2 వారాలు తప్ప మిగతా అంతా కూడా వాళ్ళిద్దరితో గడిపిన మూమెంట్స్, ఇట్స్ లైక్ ఏ డ్రీమ్. అద్భుతం, అద్భుతం. ఇది మెమరబుల్ మూమెంట్ అన్న. బిగ్ బాస్ హౌస్ లో ఇది జరగకుండా ఉంటే బాగుండేది అని అనుకున్నది ఏంటి? బిగ్ బాస్ హౌస్ లో ఇది జరగకుండా ఉంటే బాగుండేది, ఇది జరగకుండా ఉంటే బాగుండే అబ్బా అనవసరం ఇలా జరిగింది కదా, ఇది అవ్వకుండా ఉంటే బాగుండేది కదా అని నువ్వు అనుకున్నావు. రెండు ఉన్నాయి, ఒకటి కాదు, ముఖస్తుతి కాదు. ఒకటి తేజ గారి ఎలిమినేషన్, రెండోది నైని ఎలిమినేషన్. ఈ రెండు నాకు చాలా హార్డ్గా అనిపించినాయి, చాలా హార్డ్గా అనిపించినాయి. నైనిది ఆ రోజు నేను బాధపడ్డాను, నేను ఎప్పుడు కన్నీళ్ళు పెట్టుకున్న సందర్భం లేదు, కానీ తేజ గారు వెళ్ళిపోయినాక 2 రోజుల వరకు నేను మర్చిపోలేకపోయాను. వాడేంటో నాకు తెలుసు, నన్ను అది కాకుండా వాడు అప్పటికి వాడి మీద నాకు ఎలా ఉందంటే వాళ్ళమ్మలాగా ట్రీట్ చేశాడు, ఒక అమ్మలాగా ట్రీట్ చేశాడు నన్ను. నాకు అన్నం పెట్టడము, నాకు బట్టలు మార్చడము చాలా. సో ఆ రెండు మూమెంట్స్ నాకు
చాలా బరువైన మూమెంట్స్ ఆ హౌస్ లో అన్న. ఓకే డన్ అన్న, థ్యాంక్ యూ అని ఎటు పోతుంది. క్లోజ్ చేసింది ఒక దానికి ఆన్సర్ చెప్పన్న, ఆ గుడ్లు గురించి చెప్పన్న, గుడ్లు మాఫియా అని దొబ్బుతున్నారు. వాస్తవమే కానీ తేజాగడ్ సరదాగా మొదలు పెట్టింది, అమర్గడ్ సీరియస్ గా క్లోజ్ చేశారు దాన్ని. అందరు అనుకుంటారు అమర్కి శివాజీ పడతారు, అన్ని పిచ్చి మాటలు అవన్నీ. పడకపోతే అసలు 15 రోజులు లేదు, 15 వారాల్లో ఎన్ని గొడవలు అవ్వాలా? ఆట పరంగా ఏదైనా అభిప్రాయం ఏదో అంతేలే కానీ చాలా అసలు సరదాగా తెలియదు వాడి అన్ని కూడా. వాడి మీద వేసిన పంచులు ఏదైనా తీస్తే వాడికి నచ్చకపోతే ఎన్నిసార్లు ఊరుకుంటాడు. అమర్ కూడా చాలా స్పోర్టివ్గా తీసుకున్నాడు ప్రతిదీ. సింపుల్ సింపుల్ లాజిక్, ఒక మనిషిని పదే పదే హింసిస్తుంటే బిగ్ బాస్ కంప్లైంట్ చేయొచ్చు, అలాగా కంప్లైంట్ చేయొచ్చు ఏమంటే చాలా సీరియస్గా ఉంటుంది. థ్యాంక్ యూ సో మచ్ పిలవగానే టేస్టీ వచ్చి ఆసం ఫుడ్ని టేస్ట్ చేసావు. ఇంతకి కొంగునాడు ఫుడ్ ఎలా ఉందో చెప్పే వాళ్ళకి. కొంగునాడు బొంగు చికెన్ తిన్నంత ఆనందంగా ఉంది, నిజంగా చెప్తున్నా చాలా బాగుంది. అంటే వీళ్ళు ఏదో వీడియో చేయమన్నారని కాదు, కానీ చాలా బాగుంది, కొత్తగా ఉంది రుచి. తిన్న ఒక ఐటమ్ డిఫరెంట్ డిఫరెంట్ టేస్ట్లు కాదు కాదు. కొంగునాడు బిర్యానీ కూడా చాలా బాగుంది, డెఫినెట్గా అందరూ టేస్ట్ చేయండి ఇక్కడికి వచ్చి. దాని తర్వాత కుత్తు పరోటా, కుత్తు పరోటా చాలా ఫేమస్ తమిళనాడులో. కోయంబత్తూరు పోతే అసలు మీకు ఓ రేంజ్లో ఉంటుంది, చెన్నై కన్నా కానీ కోయంబత్తూరు ఇంటీరియర్ చాలా బాగుంటుంది. అది బాగుంది. దాని తర్వాత మ్యాంగో మటన్ ఒకటి టేస్ట్ చేయొచ్చు. మ్యాంగో మటన్ డెఫినెట్గా వచ్చి, మ్యాంగో మటన్ చాలా బాగుంది. ఫస్ట్ టైం వింటాం కూడా పేరు. అంతా ఫుడ్ అంతా బాగుందండి, కొత్త కదా, మరి టేస్ట్ బ్రహ్మాండంగా చేస్తున్నారు. కౌజు పెట్ట కౌజు పెట్టాలి కామన్ అయ్యేం కదా, ఫస్ట్ టైం నువ్వు తింటావు అందుకే. నేను ఫస్ట్ టైం లైఫ్ లో కౌజు పెట్ట తింటాం, చికెన్ లానే అనిపించింది నాకు, బాగుంది. కానీ చికెన్ కాదు కౌజు పెట్ట, అదే అదే రాని అంటుంది. అంటే నాకు నచ్చిన ఫుడ్ తింటే నాకు వెంటనే బయట. బిగ్ బాస్ తర్వాత నువ్వు ఇంత ఫుడ్ తిన్నావా? అసలు బిగ్ బాస్ తినలేదు నువ్వు. అమ్మో ఫస్ట్ టైం నేను బిగ్ బాస్ లో అయినా, ఐ మీన్ ఏంటది, టిఫిన్ కూడా చేసేవాడు, మార్నింగ్ టిఫిన్ చేసేవాడు, డైరెక్ట్ మధ్యాహ్నం రెండింటికో మూడింటికో ఎప్పుడో ఒక్క చపాతి తినేవాడి డైలీ మహా అయితే. ఎంత వెయిట్ రిడ్యూస్ అయ్యావన్న బిగ్ బాస్ లో నువ్వు? 10 కేజీలు. 10 కేజీలు తగ్గావా? 10 కేజెస్. నేను 2 కేజెస్ పెరిగానండి, ఎందుకంటే బిగ్ బాస్ ఉండేవాడు 102 ఉన్నాడు. 87 ఉండేవాడు, 89 ఉన్నా. నా హైట్కి అంతే నేను వెయిట్. కాదులే నువ్వు మన నిజంగా చెబుతాను, ఇందాక నేను చూసాం మనం. కాదు అలా నిజం అనుకుంటారు, ఎంత అబద్ధాలు రా మరి కెమెరా సాక్షి. నాతో కాదురా అబద్ధాలు మాట్లాడుతున్నా. కరెక్ట్గా 102 ఉన్నాడు నేను చూశాను. దేవుడు దేవాలి తగ్గుతాడని కోరుకుంటున్నాను. నువ్వు చెబితే నిజం అనుకుంటారా? బాబు ఏం లేదండి, బిగ్ బాస్ నాకు ఒకటి అర్థమైపోయింది అన్న, బిగ్ బాస్ హౌస్లోనే తగ్గను నేను, ఇంకెక్కడ తగ్గనన్న. నాకు ఒకటి అనిపించింది ఎక్కడన్నా, నిజంగా చెప్తున్నాను కదా, అందరూ ఎలా తగ్గేలా తగ్గేవన్నా. జనరల్గా మనం వెయిట్ తగ్గాలంటే ఎక్కడికి మందిన సత్యనారాయణ దగ్గరికి అడుగో పోవాలి. బిగ్ బాస్ హౌస్లో డబ్బులు ఇచ్చి తగ్గించాడు వెయిట్, నాకు రెమ్యునరేషన్ ఇచ్చి వెయిట్ తగ్గించాడు నాకు బిగ్ బాస్. నాకు ఇచ్చి మరీ పెంచేలా, నిజంగా నేను ఎందుకు తగ్గలేదంటావు? అందరు ఫుడ్ మనమే తిన్నాం కాబట్టి. అన్ని మళ్ళీ నువ్వు మాట అంటే వద్దు క్లోజ్ చేద్దామే కానీ, అయ్యా ఫస్ట్ వారాలన్నీ ఆయన గుడ్లన్నీ తిందే యావరగాడయ్యా పాపం. 82 గుడ్లు అయి తిన్నాడు, 104 వస్తే 82 తిన్నాడు. 60 రోజులు 80 గుడ్లు. ఈడు ఒక్కడ కాదు, ఈడు అమరగాడు అలాగే మాఫియా మొత్తం స్టాండర్డ్ రూమ్ మాఫియా. ఇగో యావర్ కూడా తీసుకున్నాడు, ప్రశాంత్ కూడా ఉన్నారు దాంట్లో. వాళ్ళు చెప్పేవాళ్ళు 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 కానీ తినేవాళ్ళు వాళ్ళు కూడా వాళ్ళని మా మీద చెప్పేవాళ్ళు. సరే ఓకే నాన్న, థ్యాంక్ యూ సో మచ్ అన్న, పిలవగానే టేస్టీ దగ్గరకు వచ్చి ఆసం ఫుడ్ని టేస్ట్ చేసావు. ఎలా ఉందో మా అందరికి మీ యొక్క ఫీలింగ్ పంచుకున్నందుకు. అందరు కొంగునాడుకు వచ్చి కొత్త రెస్టారెంట్ ఫస్ట్ 20 డేస్ అయింది పెట్టి ఎంకరేజ్ చేయండి, డెఫినెట్గా బాగుంది టేస్ట్ అయితే. సో చూస్తే మీరే వస్తారు. థ్యాంక్ యూ. అండ్ క్లోజ్ చేసే ముందు నా యొక్క ఒపీనియన్ అలా, ఫస్ట్ ఆఫ్ ఆల్ నా ఛానల్ గురించి చెప్పకు. ఓకే, ఆయన ఛానల్ యాక్టర్ శివాజీ అని ఒక ఛానల్ ఉందయ్యా, కింద డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను, డైరెక్ట్ లింక్ ఇస్తాను అయ్యా, దాన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అయ్యా, పాపం ఎంకరేజ్ చేయండి. కొత్త 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 కుర్రాడు యూట్యూబ్లోకి వచ్చిన కొత్త కుర్రాడు అయ్యా, ఎంకరేజ్ చేయండి ఆయన ఛానల్ కూడా. ఇదిగోండి అన్న, మేము ఎప్పుడు కొత్త ఎంకరేజ్ చేస్తూనే ఉంటాం. థ్యాంక్ యూ తేజ. మా యొక్క ఆశీస్సులు, మా యొక్క సబ్స్క్రిప్షన్స్ మీకు ఉంటాయి తప్పకుండా అయ్యా. నేనేమో అన్న మీరు సీరియస్గా తీసుకోకండి అయ్యా, ఇదేనయ్యా మీతో వచ్చిన కాల, ఆయనకి నాకు ఉన్న రేపో మూలకంగా నేను అంటానయ్యా, ఒక మాట ఆయన తీసుకుంటున్నాడయ్యా, ఆయన తీసుకోకపోతే రెండోసారి నేను ఆ మాట అన్న కదయ్యా, అది మీరు అర్థం చేసుకోండి అయ్యా. ప్లీజ్ అయ్యా చెప్పయ్యా. నాకు చాలా ఇష్టమైన కుర్రాడు, చిన్న చిన్న చిన్నులు ఉన్నాయి తగ్గిస్తా తొందరలో, నేనేం మరీ అవ్వండి తగ్గిస్తా అది అంటావులే, కానీ నేనేం అనుకోలేదు, మీరు అనుకోకండి ఆ మాట చెప్పవే, నువ్వు అప్పుడు బాధపడుతున్నా నెక్స్ట్ వీడియోలో చెప్తా.
నెక్స్ట్ వీడియో ఆయన ఛానల్లో నేను చేస్తాను, అప్పుడు చెబుతా క్లారిటీగా. ఓకే నానా నానా, ఎంత చెప్పినా తప్ప బిగ్ బాస్ హౌస్ లో అనేది నాకు ఒక మంచి బాండ్ అనేది ఏర్పడింది నలుగురు ఐదుగురుతోనే. ఆ నలుగురు ఐదుగురుతో అన్న కూడా ఉంటారు, ఎప్పటికీ ఉంటారు. ఇంక నా పని అయిపోయిందని ఫోన్ చూసుకుంటారా వీటితో నాకెందుకు. కేపాల్ గారు మెసేజ్ పెట్టాడు వచ్చేసి, ఆయన ఏదో మెసేజ్ పెట్టాడు. కేపాల్ గారు సత్తరాత ఆయనతో కూడా వీడియో చేద్దాం. చేసుకోవచ్చురా, మంచివాడు చేస్తాడు ఆయన. సరే ఇప్పి అన్న చేసుకుంటాను ఆయన చెప్తాను. ఓకే నెక్స్ట్ అప్కమింగ్ కేపాల్ గారితో కూడా ఇప్పిస్తారా? క్రిస్మస్ రోజు మెసేజ్ చేశారు, మాట్లాడదాం తర్వాత ఆయన. సూపర్. నన్న నా థ్యాంక్ యూ సో మచ్ అండ్ మళ్ళీ ఓకే అన్న గురించి నేను చెప్పాలనుకున్న మాట ఆయనతో కూడా చెప్పలే చెబుతున్నా అన్న. బేసిక్గా బిగ్ బాస్ రోజులో వచ్చిన తర్వాత ఓకే చూసిన తర్వాత ఈయన ఒక స్టారు, స్టార్ ఇన్ ద సెన్స్ మేము అందరం చిన్నప్పటి నుంచి చూస్తున్నాం అన్న ఈ సినిమా అంతా. మరే అని సార్ చెప్పా, 1968 ఆఫ్ బర్త్ నేను, నువ్వు 1997లో సినిమా ఇండస్ట్రీలో హీరోగా స్టార్ట్ అయ్యావు. మరి చిన్నప్పుడు నేను చూస్తలేదా? నేను చిన్నప్పుడు నుంచి చూస్తూ పెరిగాము ఆయన సినిమాలు. అటువంటి ఆయనతో బిగ్ బాస్ హౌస్లో ఉండడం అనేది నాకు చాలా గర్వంగా ఉంది. 9 వారాల జర్నీ అనేది అద్భుతమైన జర్నీ. బిగ్ బాస్లో బిగ్ బాస్ను మర్చిపోవడం జరగదు. ఒకవేళ బిగ్ బాస్ మర్చిపోయిన ఈయన మర్చిపోవడం జరగదండి. బయటికి పంపించింది నేనే కాబట్టి గుర్తుపెట్టుకుంటాను గ్యారంటీగా. అండ్ వీడు మనల్ని ఎవరిని గుర్తుపెట్టుకోడండి, మీకు తెలుసుగా, మీకు అందరికీ తెలుసు. వాడికి అదే వేస్తారు కదా ట్యాటూ రాణి, ట్యాటూ రాణిని మాత్రం మర్చిపోడు, మనల్ని అందరినీ మర్చిపోతాడు. అది పెద్ద విషయం కాదు. ఓకే జోక్ చెప్ప సరదాగా. ఉన్నన్ని రోజులు చాలా బాగా మంచి బాండ్ అయితే మీతో ఏర్పడిందన్న. నేనైతే నిజంగా ఎక్స్పెక్ట్ చేయలేదు, బట్ అది ఇక్కడ నుండి ఇంకా మంచిగా కంటిన్యూ అవుతుంది అని చెప్పి నేనైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. అండ్ మీకు అప్కమింగ్ మూవీస్ కూడా విష్ ఆల్ ద బెస్ట్, గుడ్ లక్. అండ్ మీరు కొత్తగా పెట్టిన యూట్యూబ్ ఛానల్ కూడా గుడ్ లక్. అది కూడా త్వరలో నా సబ్స్క్రైబర్స్ గెయిన్ చేయాలని చెప్పి, నన్ను దాటాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ సో మచ్ అండి. నెక్స్ట్ వీక్ ఇంకో మంచి వీడియోతో కలుస్తాను. అండ్ మర్చిపోకుండా కొంగునాడు రెస్టారెంట్కి, ఇది మన గచ్చిబౌలిలో ఉంది, కింద డిస్క్రిప్షన్లో ఎక్కడుందో మెన్షన్ చేస్తాను. స్విగ్గీ జొమాటో లింక్స్ కూడా డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను. డైరెక్ట్గా ఆన్లైన్ ఆర్డర్ చేసుకోండి, కాకపోతే ఇక్కడికి వచ్చి డైరెక్ట్గా టేస్ట్ చేయండి. ఆసమ్ ఉంది ఫుడ్ మాత్రం. థ్యాంక్ యూ సో మచ్ నెక్స్ట్ వీక్ ఇంకో వీడియోతో కలుస్తాను. బాయ్ బాయ్ బాయ్. తేజ వీడియోస్ నిజంగానే చాలా బాగుంటాయి. మీకు ప్రతి వారం ఆర్టిస్టులను తీసుకొస్తున్నాడు, చాలా బ్రహ్మాండంగా కొత్త కొత్త రుచులన్నీ మీకు పరిచయం చేస్తున్నాడు. సో టేస్టీ తేజ ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా పెద్ద పెద్ద హీరోలు కూడా తొందరలో వాళ్ళతో రెస్టారెంట్కి వచ్చి వాళ్ళ ఇంటి దగ్గర నిలబడి కూర్చోను చేస్తారు, వాళ్ళ ఇంటికి వెళ్ళి చేస్తారు. ఎందుకంటే తేజ ఇప్పుడు అందరికీ తెలిసిన వాడు, ప్రపంచానికి తెలుసు తేజ. వాడు ముందు ముందు హాంకాంగ్, సింగపూర్, మలేషియా, అమెరికా, జపాన్, రష్యాల్లో కూడా వాడి ఫుడ్ వీడియోలు సినిమాలు పాపులర్ అవ్వాలని కోరుకుంటూ మీరందరు కూడా టేస్టీ తేజ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టేస్టీ తేజ అలాగే యాక్టర్ శివాజీ ఛానల్. నానండి, బాయ్ బాయ్ బాయ్.